ముందు భాగంలో కీచకుడిని చంపమని ద్రౌపది భీముణ్ణి కోరింది. భీముడికి కీచకుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీముడు కీచకుడిని వధించాడు. తన అన్న చావుకి కారణమైన ద్రౌపదిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదని భావించిన ఉపకీచకులు ఆమెను కూడా కీచకుని శవంతో కలిపి తగలబెట్టాలని నిర్ణయించారు. దాంతో తనను రక్షించమని ద్రౌపది తన భర్తలైన పాండవులను పిలవసాగింది. ద్రౌపది కేకలు విన్న భీముడి హృదయం కోపంతో రగిలిపోయింది. వెంటనే తనను ఎవరూ గుర్తుపట్టకుండా వంటశాలలోని బూడిదను తన ఒంటికి పులుముకొని అంతులేని ఆవేశంతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్లి అందరికంటే ముందు శ్మశానానికి చేరుకున్నాడు. అంతలో అక్కడికి వచ్చారు కీచకుడు. అక్కడ పర్వతాన్ని తలపించే భారీ ఆకారంతో మండే అగ్నిగోళాల్లాంటి కళ్ళతో ఒక పెద్ద చెట్టుని భుజాన వేసుకుని నిలుచుని ఉన్నాడు భీముడు. అతని ఉగ్ర స్వరూపాన్ని చూసిన కీచకుల గుండెలు అదిరాయి. మాలిని భర్తలైన గంధర్వులు వచ్చారు, మనల్ని చుట్టుముట్టినట్టున్నారు, వెంటనే పారిపోండి అంటూ కీచకుని శవాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నించారు ఉపకీచకులు. కాని భీముడు వారిని విడిచిపెట్టలేదు. వేటకు వచ్చిన పెద్ద పులి గొర్రెల మందపై పడినట్టు భీముడు వారి మీదకు దూకి దొరికిన వారిని దొరికినట్లు కీచకులందరినీ చంపేశాడు. ఆ తరువాత ద్రౌపదిని విడిపించి నువ్వు జాగ్రత్తగా అంతఃపురానికి వెళ్ళు అని చెప్పి తాను కూడా ఎవరికంటా పడకుండా రహస్యంగా వంటశాలకు చేరుకున్నాడు. అయితే ఉపకీచకుల మరణవార్త గురించి తెలుసుకున్న విరాటుడు భయపడి తన భార్య అయిన సుదేష్ణ వద్దకు వెళ్లి, సుదేష్ణ, ఎలాగైనా ఆ సైరేంద్రిని ఇక్కడి నుంచి పంపివేయాలి. ఈ రాజ్యానికి సైన్యాధ్యక్షుడు నీ సోదరుడు అయిన కీచకుడు, అతని సోదరులు ఆమె కారణంగానే మరణించారు. అసలు మగవారు ఆమె పక్కకి వెళితేనే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. ఆమె ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. కాబట్టి నా మాటగా ఆమెను ఈ రాజ్యానికి వదిలి వెళ్లిపోమని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే శవాన్ని తాకిన మైలు పోవడానికి ద్రౌపది నదీ స్నానం చేసి నగర వీధిలో నడుస్తూ వెళుతుంటే దారి మధ్యలో ప్రజలంతా ఆమెను చూసి, ఈమెను కోరిన కీచకుడే, మృత్యువాత పడక తప్పలేదు, ఇక మనమెంతా అంటూ హడలిపోతున్నారు. అయితే అక్కడి నుంచి ద్రౌపది ముందుగా వంటశాలకు వెళ్లి భీముని వైపు చూస్తూ అక్కడ ఉన్న వారెవరికీ అర్థం కాకుండా, కీచకుల భార్య నుంచి నన్ను కాపాడిన నా గంధర్వ పతికి నమస్కరిస్తున్నాను అంటూ తన కృతజ్ఞతలు తెలిపింది. దానికి భీముడు కూడా ఎవరికీ అర్థం కాకుండా, అయినా భార్య ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించకుండా ఏ భర్తైనా ఊరుకుంటాడా, అది అతని కర్తవ్యం, దానికి పోగొట్టలేందుకు అని అన్నాడు. అది విని సంతోషించిన ద్రౌపది భీముని వద్ద సెలవు తీసుకుని అంతఃపుర కాంతలతో కలిసి మహారాణి సుదేష్ణ మందిరానికి వెళ్ళింది. అయితే అప్పటికే ఎంతోసేపటి నుంచి ద్రౌపది రాకకై ఎదురుచూస్తున్న సుదేష్ణ ద్రౌపది తన మందిరంలోకి అడుగుపెట్టడం చూసి ఆమెను సాదరంగా ఆహ్వానించి తన పక్కనే కూర్చోబెట్టుకుని, మాలిని, నువ్వు ఎంతో గుణవంతురాలివి, సంస్కారవంతురాలివి, కాని నీ అందం చూసి ఇక్కడ మగవారు నిగ్రహం తప్పుతున్నారు. దాని గురించే మహారాజు విరాటుల వారు ఎంతో ఆందోళన పడుతున్నారు. పైగా నీ వంక చూసిన వారిని నువ్వు నీ భర్తలైన గంధర్వుల చేత చంపిస్తున్నావు. దాంతో ప్రజలు అసలు నిన్ను చూడడానికే భయపడుతున్నారు. కాబట్టి ఇక నీవు ఇక్కడ ఉండకు, ఈ రాజ్యాన్ని వదిలి నీకు నచ్చిన చోటుకి వెళ్ళు అని అంది. అది విన్న ద్రౌపది సుదేష్ణ వైపు చూస్తూ, అమ్మా, ఇంతకాలం నాకు ఇక్కడ ఉండడానికి ఆశ్రయం కల్పించారు, అలాగే ఇంకొక 13 రోజులు నన్ను మీ అంతఃపురంలో ఉండనివ్వండి, నా వ్రతం పూర్తవుతుంది, ఆ తరువాత నేనే స్వయంగా ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను. నా భర్తలు దయామయులు, వారు ఇతరులకు మేలు చేసేవారేగాని కీడు చేసేవారు మాత్రం కాదు. ఈ 13 దినములు గడిచిన తరువాత వారే స్వయంగా మీ ముందు ప్రత్యక్షమై మీ కోరిక తీరుస్తారు. కాబట్టి మీరు ఆందోళన పడవలసిన పనిలేదు. ఇన్నాళ్ళు నన్ను మీ కన్న కూతురిలా ఆదరించారు, మరి ఇప్పుడు ఇలా విడిచిపెట్టడం భావ్యమా అంటూ ప్రార్థించింది. ద్రౌపది మాటలకు సుదేష్ణాదేవి చలించిపోయింది. అమ్మా, మాలిని, నువ్వు కోరినట్టుగా ఈ 13 రోజులు ఇక్కడే ఉండవచ్చు, కాని కావలసిన సదుపాయాలన్నీ నేనే సమకూరుస్తాను. అయితే నా భర్తకు పిల్లలకు ఎటువంటి ఆపదా కలగకుండా చూసుకోవలసిన బాధ్యత నీది అని అభయమిచ్చింది. అయితే సింహబలుడి మరణవార్త ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. విరాటుడి భావమరిది కీచకుడు అత్యంత బలవంతుడు, మహాపరాక్రమశాలి, కాని ఒక ఆడదాని వలన గంధర్వుల చేతిలో ఘోరంగా చచ్చాడు. ఇక మత్స్యదేశం తన బలాన్ని కోల్పోయింది అని ప్రజలంతా అనుకుంటున్నారు.
ఈ విషయం చారుల ద్వారా హస్తినాపురంలో ఉన్న దుర్యోధనుడికి తెలిసింది. వెంటనే సభ ఏర్పాటు చేశాడు. ఆ దేశ మంత్రులు, ప్రముఖులు, సామంతరాజులు అందరూ అక్కడ హాజరయ్యారు. అప్పుడు దుర్యోధనుడు వారిని ఉద్దేశిస్తూ, పాండవులు తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకుని తిరిగి వచ్చి తమ రాజ్య భాగాన్ని అడగకముందే వారిని కనిపెట్టి మళ్లీ అడవులకు పంపే ఉపాయం ఆలోచించండి అని అన్నాడు. అది విన్న కర్ణుడు తన సింహాసనం మీద నుంచి పైకి లేచి, మిత్రమా, మనం వేల కొద్దీ చారులను మారువేషాలలో అన్ని రాజ్యాలకు పంపుదాం. వారు తప్పక పాండవులను గుర్తిస్తారు అని చెప్పాడు. వెంటనే దుశ్శాసనుడు కూడా లేచి, అన్నయ్యా, పాండవుల గురించి అసలు నువ్వు ఇంత విచారించాల్సిన పనిలేదు. అడవులలో తిరిగి తిరిగి ఏ క్రూర మృగాల చేతిలోనో పడి చచ్చి ఉంటారు. వారి గురించి ఆలోచించడం అనవసరం అని అన్నాడు. దుశ్శాసనుడి మాటలు విన్న ద్రోణాచార్యుడు చిన్నగా అంటూ నవ్వి, సుయోధన, క్రూర మృగాల చేతిలో పడి చావడానికి వారేమీ సామాన్యులు కాదు. పాండవులు అసమాన పరాక్రమవంతులు, బుద్ధిమంతులు, ధర్మబలం, దైవబలం కలిగినవారు. వారు ఐదుగురు కలిసి ఉంటే వారిని జయించడం స్వయాన ఆ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు. నీ మేలు కోరి చెబుతున్నాను, జరిగిన దానికి పాండవులకు క్షమాపణలు చెప్పి వారితో సంధి చేసుకోవడం ఉత్తమం అని అన్నాడు. అది విన్న దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వైపు చూస్తూ, గురుదేవా, మీరు చెప్పినట్టు పాండవులు మరణించడం అసంభవమే అయ్యుండొచ్చు, కానీ ఈ దుర్యోధనుడు వారితో సంధి చేసుకోవడం కూడా అసంభవమే, గుర్తుంచుకోండి అని అన్నాడు. అయితే అప్పటి వరకు తన ఆసనంపై కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్న శకుని ద్రోణాచార్యుడి మాటలతో ఏదో ఉపాయం తట్టినట్టుగా తన ఆసనం మీద నుంచి లేచి ముందుకు వచ్చి, సుయోధన, ఆవేశపడవద్దు. ద్రోణాచార్యుల వారు మనకు మంచి ఉపాయమే తెలిపారు. ధర్మరాజు పుణ్యాత్ముడు, ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాలను అవపోసిన పట్టినవాడు, మహాజ్ఞాని. భీమార్జునులు మహాపరాక్రమవంతులు, అసహాయ శూరులు. నకుల సహదేవులు అశ్వ పశు పోషణలలో ప్రావీణ్యులు. ఇక ద్రౌపది మన ప్రపంచంలోనే అత్యంత సౌందర్యవతి. వీరిని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే సూర్యుడు మబ్బుల వెనక దాక్కున్నా ఆయన ప్రకాశం మటుకు దాగదు. అలాగే పాండవులు వారి రూపాలను దాచవచ్చు, కానీ వారి ప్రతిభను దాచలేరు. పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అధర్మం ఉండదు. వారు నివసిస్తున్న రాజ్యం సిరి సంపదలతో తొలతూగుతూ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మేనలుడా, అటువంటి రాజ్యమేదో కనిపెట్టు, అదే పాండవుల ప్రస్తుత నివాసం అని అన్నాడు. అందరూ చెప్పిన మాటలు సావధానంగా విన్న దుర్యోధనుడు ఒక్క నిమిషం ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. సభను ఉద్దేశిస్తూ, కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు అసమాన బలసంపనులు, మల్ల యుద్ధంలో ఆరితేరినవారు. ఈ నలుగురితో సమానమైన శక్తివంతులు ఈ భూమి మీద మరెవ్వరూ లేరు. వారిలో వారు కొట్టుకొని చావాలి తప్పితే వేరేవాళ్లు వాళ్లను జయించలేరు. మత్స్య దేశ సైన్యాధ్యక్షుడు ఒక కాంత కారణంగా మరణించాడని, అతనిని గంధర్వులు చంపారని మనకు చారుల వలన తెలిసింది. అయితే కీచకుడిని చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు చంపి ఉండాలి. బలరాముడు, శల్యుడు మత్స్యదేశానికి ఎంతో దూరంలో ఉన్నారు. కాబట్టి వారు కీచకుడిని చంపడం అసాధ్యం. ఇక మిగిలింది భీముడు. పైగా ఒక స్త్రీ కారణంగా చంపాడని అన్నారు. ఆ స్త్రీ ద్రౌపది కావచ్చు. ఉపకీచకులందరినీ కూడా చంపారట. అది ఒక్క భీముడికి మాత్రమే సాధ్యం. అంతేకాకుండా మామ శకుని చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే, గత సంవత్సర కాలంలో ఆర్థిక, వ్యవసాయ, సైనిక సంపదల పరంగా వృద్ధి చెందుతున్న దేశం మత్స్యదేశం ఒక్కటే. కాబట్టి పాండవులు తప్పక అక్కడే తలదాచుకుని ఉంటారు. మత్స్యదేశ మహారాజు విరాటుడు మనకు శత్రురాజు. కాబట్టి మనం ఆ రాజ్యం మీద దండెత్తి వారి గోసంపదను ముట్టడిస్తే పాండవులు విరాటునికి సాయంగా యుద్ధానికి వస్తారు. అప్పుడు మనం వారిని బయటపెట్టవచ్చు. అజ్ఞాతవాసం పూర్తి కాకముందే మనం వారిని గుర్తించిన కారణంగా పాండవులు మళ్లీ అరణ్య అజ్ఞాతవాసాలు చేయవలసి వస్తుంది. ఒకవేళ పొరబాటున మన అంచనా తప్పై పాండవులు అక్కడ లేకపోయినా విరాటుని సంపదనంతా మనం కొల్లగొట్టవచ్చు. అది కూడా మనకు లాభమే కదా. ఎటు చూసినా ఇదే మన
తక్షణ కర్తవ్యం. ఇది మీ అందరికీ కూడా సమ్మతమైతే దీనికి తగిన ఏర్పాట్లు చేయండి అని అన్నాడు దుర్యోధనుడు. అయితే దుర్యోధనుడి మాటలు విన్న త్రిగర్త దేశాధిపతి సుశర్మ తన సింహాసనం మీద నుంచి పైకి లేచి, సుయోధన సార్వభౌమ, నేను ఇంతకుముందు ఎన్నోసార్లు మత్స్యదేశం మీదకు యుద్ధానికి వెళ్లాను, కాని సింహబలుడి పరాక్రమానికి తలవంచి వెనుదిరిగాను. అయితే ఈసారి అలా కాదు. కీచకుడు మరణించాడు. మత్స్యదేశ బలహీనతలు లోటుపాట్ల గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను నా సైన్యంతో మత్స్యదేశాన్ని ముట్టడించి విరాటుని పశువులను మళ్లించి తెస్తాను. అక్కడ పాండవులు ఉంటే వారిని గుర్తిస్తాను అని అన్నాడు. వెంటనే దుశ్శాసనుడు కూడా లేచి, అన్నయ్య, త్రిగర్త దేశాధీశుడు చెబుతున్నది నాకు కూడా సముచితం అనిపిస్తోంది, అతనికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి అభిప్రాయం కోసం అతని వైపు చూశాడు. కర్ణుడు కూడా దానికి తన మద్దతుని తెలిపాడు. దాంతో దుర్యోధనుడు ఒక్క నిమిషం ఆలోచించి సుశర్మ వైపు చూస్తూ, విరాటునితో యుద్ధానికి నీకు నేను అనుమతినిస్తున్నాను అని చెప్పి సభాసదులను ఉద్దేశిస్తూ తన వ్యూహాన్ని వారికి వివరించసాగాడు. ముందుగా సుశర్మ తన బలగాలతో మత్స్యదేశం మీదకు యుద్ధానికి వెళ్లి విరాటుని గోవులను ఒకవైపు నుంచి మళ్లిస్తాడు. అప్పుడు విరాటుడు తన సైన్యంతో సుశర్మతో యుద్ధానికి దిగుతాడు. ఆ మరునాడు మనం మన సైన్యాలతో మరొక పక్క నుండి మత్స్యదేశం మీదకు యుద్ధానికి వెళ్దాం. అప్పుడు గత్యంతరం లేక పాండవులు యుద్ధానికి వస్తారు. రాబోవు బహుళ అష్టమి నాడు దీనికి తగిన దినము అని చెప్పి కర్ణుడి వైపు చూస్తూ, మిత్రమా, కర్ణ, యుద్ధానికి తగిన ఏర్పాట్లు చెయ్యి అని ఆదేశించాడు. దానికి కర్ణుడు, అలాగే మిత్రమా అంటూ సమాధానమిచ్చాడు. అయితే అందరూ పాండవులను ఎలా బయట పెట్టాలని ఆలోచించారు తప్పితే పాండవుల అజ్ఞాతవాసం పూర్తవడానికి ఇంకా కొంతకాలం మాత్రమే ఉందని ఎవరూ గమనించలేదు. బహుళ అష్టమి రానే వచ్చింది. దుర్యోధనుడి పథకం మేరకు సుశర్మ తన అపార సైన్యంతో మత్స్యదేశం మీదకు యుద్ధానికి బయలుదేరాడు. అశ్వగజ దళాలతో కొన్ని వేల రథాలతో త్రిగర్త సైన్యం హోరున ముందుకు సాగింది. గోడచారుల ద్వారా విరాటుని ఆలమందలు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకున్న సుశర్మ ఎవరికీ అనుమానం కలగకుండా విరాటుని ఆలమందలను ముట్టడించి వాటిని మళ్లించే ప్రయత్నం చేశాడు. అది గమనించిన అక్కడి గోరక్షకులు అప్రమత్తులై కత్తి కర్రలు చేతికందుకొని త్రిగర్త సైన్యంపై తిరగబడ్డారు. దాంతో సుశర్మ తన అశ్విక దళాన్ని రంగంలోకి దింపాడు. మహారాజు ఆదేశంతో చెలరేగిన అశ్విక దళం ఎగసిన సముద్రం ఒడ్డుని ఢీకొట్టినట్టుగా త్రిగర్త సైన్యం గోపాలకులపై పడి వారిని కత్తికో కండగా నరకడం మొదలుపెట్టింది. ఎటువంటి జాలి దయా లేకుండా దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నారు. దాంతో ఇక ప్రచండ త్రిగర్త బలగాలను ఎదుర్కోలేక వెనుకకు పరుగులు పెట్టారు గోరక్షకులు. అందులో ఒక సైనికుడు పరుగు పరుగున వెళ్లి విరాటుని రాజ్యసభకు చేరుకున్నాడు. ఒంటి నిండా గాయాలతో నోటి నుండి రక్తం కక్కుతూ సభలోకి వచ్చిన ఆ సైనికుణ్ణి చూసి విరాటునితో సహా సభలోని వారందరూ ఆందోళన చెందారు. అప్పుడు ఆ సైనికుడు విరాటుని వైపు చూస్తూ, ప్రభు, ప్రభు, ఘోరం జరిగిపోయింది. త్రిగర్త దేశాధీశుడు సుశర్మ తన సైన్యంతో సహా వచ్చి మన గోసంపదను ముట్టడించి తీసుకుపోతున్నాడు. వెంటనే రక్షించండి అంటూ హెచ్చరించాడు. ఆ భటుడి మాటలు విన్న విరాటుడు తన సింహాసనం మీద నుంచి పైకి లేచి కోపంతో కన్నెర్రజేస్తూ, ఏంటి, త్రిగర్త సైన్యమా? ఆ సుశర్మకు ఇంతటి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతకు మునిపే ఒకసారి వచ్చి చావు దెబ్బతిని వెళ్లాడు, అప్పుడే మర్చిపోయాడా అని చెప్పి, సైన్యాధ్యక్ష, వెంటనే మన సేనలను సిద్ధం చెయ్యి, త్వరగా వెళ్ళకపోతే మన పశు సంపదను మనకు దక్కకుండా చేస్తాడు అని ఆదేశించాడు. మహారాజు ఆదేశంతో క్షణాలలో యుద్ధానికి తగిన ఏర్పాట్లు జరిగిపోయాయి. ధనస్సు చేత్తో పట్టుకుని బంగారు కవచాన్ని శరీరానికి తొడుగుకొని తలపై కిరీటాన్ని ధరించి రథాన్ని అధిష్ఠించాడు విరాటుడు. ఇంతలో అతని తమ్ముళ్లైన శతానీకుడు, మధిరాస్యుడు, సూర్యదత్తుడు అనేక రకాల అస్త్ర శస్త్రాలతో అశ్వగజ రథ బఠాది సైన్యంతో వచ్చి విరాటునితో కలిశారు. విరాటుని కొడుకైన శంఖుడు రాజ్యం మొత్తం ప్రతిధ్వనించేలా సమర శంఖం పూరించాడు. దండయాత్ర సూచికలైన భేరి డంకాల చప్పుళ్లు సముద్ర ఘోషలా చెలరేగి నలుదిశలు వ్యాపించాయి.
అది గమనించిన ధర్మరాజు రాజ్యం ఏదో ఆపదలో చిక్కుకుందని గ్రహించాడు. వెంటనే తన తమ్ముళ్లను తీసుకుని విరాటుని వద్దకు వెళ్లి అతనికి నమస్కరించి, మహారాజా, పూర్వం నేను ఒక ముని వద్ద ఎన్నో అస్త్రశస్త్రాలు అభ్యసించాను. నాకు యుద్ధ విద్యలో ప్రావీణ్యం ఉంది. ఇన్నాళ్ళు నాకు తమరి రాజ్యంలో ఆశ్రయం కల్పించారు. మరి ఇప్పుడు మీరు ఆపదలో ఉంటే ఎలా చూస్తూ ఊరుకోగలను? నేను కూడా మీతో యుద్ధానికి వస్తాను అని అన్నాడు. దానికి విరాటుడు అంగీకరించాడు. ఇక ధర్మరాజు వెంటనే ఆ పక్కనే ఉన్న భీమ నకుల సహదేవులను సైగచేసి పిలిచి, మహారాజా, ఇతడు మన వంటవాడు వలలుడు, మల్ల యుద్ధంలో ప్రావీణ్యుడు. ఇతడి పరాక్రమం ఏపాటిదో తమరు కూడా కల్లారా ఇదివరకే చూశారు కదా. ఇక వీరు తామగ్రంథి తంత్రీపాలులు, మన అశ్వ గోపోషకులు. వీరికి కూడా యుద్ధ విద్యలో ప్రావీణ్యముంది. కాబట్టి వీరిని కూడా యుద్ధానికి తీసుకువెళ్లడం మంచిదనిపిస్తోంది అని చెప్పాడు. అది విన్న విరాటుడు వెంటనే తన తమ్ముడైన శతానీకుడిని పిలిచి వారికి కూడా రథాలను సిద్ధం చెయ్యమని ఆదేశించాడు. ఆ విధంగా విరాటుడు అందరినీ తీసుకుని తన సైన్యంతో చారుల ద్వారా సుశర్మ తన గోవులను మళ్లించి తీసుకువెళ్లుతున్న దారిని తెలుసుకుని అతని మీదకు యుద్ధానికి బయలుదేరాడు. అలా మరికొంత దూరం ప్రయాణించి త్రిగర్త సైన్యాన్ని చేరుకున్నారు. రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురవడంతోనే అగ్గి రగులుకుంది. త్రిగర్త సైన్యానికి మరియు విరాట సైన్యానికి మధ్య ఘోర యుద్ధం మొదలయ్యింది. ఏవో రెండు సుడిగాలులు ఢీకొన్నట్టుగా రెండు సైన్యాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఆ రెండు ప్రచండ సైన్యాల తాకిడికి భూమంతా దద్దరిల్లింది. దానితో చెలరేగిన ధూళిని చూసి భయపడిన ఏనుగులు అదుపు తప్పి యుద్ధభూమి అంతా పరిగెడుతూ వీరవిహారం చేశాయి. వాటి కింద పడి మరణించిన సైనికుల శవాల నుంచి కారుతున్న నెత్తుటి ధారలు భూమిని అభిషేకించినట్టుగా కనిపిస్తోంది. అశ్వ సైనికులు ఒకరి మీదకు ఒకరు దూకి తలలు తెగిపడేటట్టుగా నరుక్కుంటున్నారు. విలుకారుల ధనస్సు నుంచి వెలువడిన బాణ పరంపరలు ఆకాశాన్నే కమ్మేశాయి. గదాధారుల గదల తాకిడితో యుద్ధభూమి అంతా మారుమ్రోగుతోంది. రెండు సైన్యాలలోని మహారథులు వివిధ రకాల అస్త్రశస్త్రాలతో రణరంగంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. శతానీకుడు, మధిరాస్యుడు, సూర్యదత్తుడు వారి వారి సైన్యాలతో చెలరేగి త్రిగర్త సైన్యాన్ని నుగ్గు నుగ్గు చేస్తున్నారు. విరాటుడు తన అపార పరాక్రమంతో శత్రుసేనలను నిర్మూలిస్తున్నాడు. అయితే ఇంతలో సుశర్మ చేతిలో ధనస్సు పట్టుకుని తన రథంలో వచ్చి విరాటుని ముందు నిలిచాడు. అది చూసిన విరాటుడు కూడా ధనస్సుని అందుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు వరసపెట్టి ఒకరి మీదకు ఒకరు బాణాలను సంధించడం మొదలుపెట్టారు. పగతో ఉన్న రెండు సింహాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నట్టుగా ఇద్దరు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో విరాటుడు వేసిన ఒక బాణం సుశర్మ చేతిలోని ధనస్సును విరగ్గొట్టింది. దానితో సుశర్మ పక్కనే ఉన్న ఒక బల్లెన్ని అందుకుని దానిని వేగంగా విరాటుడి మీదకు విసిరాడు. ఆ బల్లెం అత్యంత వేగంగా గాలిని చీల్చుకుంటూ వెళ్లి విరాటుని చేతిలోని ధనస్సును రెండు ముక్కలు చేసింది. దాంతో ఇద్దరు వీరులు కత్తులు పట్టుకుని రథం మీది నుంచి కిందకు దిగారు. వారి చేతిలోని కరవాలాన్ని మరింత గట్టిగా పట్టుకుని ఇద్దరు ఒక్కసారిగా ఒకరి మీదకు ఒకరు దూకారు. వారి గుండెల్లోని మంట కత్తుల రూపంలో ఒకదానితో ఒకటి ఢీకొని నిప్పులు చెలరేగాయి. వారిద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. రథచక్రాలు తిరుగుతున్నంత వేగంగా కత్తులను తిప్పుతున్నారు. ఇద్దరి శరీరాల నుంచి రక్తం దారులుగా కారుతోంది. ఇద్దరు బాగా అలసిపోయారు. కానీ ఆ అలసట వారు చేస్తున్న యుద్ధంలో అనువంతైనా కనబడటం లేదు. ఇంతలో విరాటుడు విజృంభించి తన ఖడ్గంతో సుశర్మ చేతిలోని ఖడ్గాన్ని విరగ్గొట్టాడు. రెండు పక్షాలలోని సైనికులు ఒక్కసారిగా వీరినే చూస్తున్నారు. ఇక సుశర్మ తల తెగిపడుతుంది అనుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే సూర్యుడు అస్తమించాడు. రెండు సైన్యాలలోనూ ఢంకాలు మ్రోగాయి. దాంతో విరాటుడు ఇక యుద్ధం చెయ్యడం ఆపివేశాడు. రెండు సైన్యాలు కూడా అంతటితో యుద్ధాన్ని నిలిపివేశాయి. నలుదిశలు చీకట్లు అలుముకున్నాయి. ఆ కారు చీకట్లను చీలుస్తూ ప్రపంచానికి వెన్నెలను ప్రసాదిస్తూ ఆకాశాన చంద్రుడు ఉదయించాడు. యుద్ధం చేసి చేసి విరాట సైన్యం బాగా అలసిపోయింది. ఎంతోమంది గాయాల పాలయ్యారు. దాంతో సైనికులందరూ తమ గాయాలకు చికిత్స చేసుకోవడంలో, విశ్రాంతి తీసుకోవడంలో మునిగిపోయారు.
ఇటు త్రిగర్త సైన్యం సైతం గాయపడినప్పటికీ వారి అసంఖ్యాకమైన సైన్యానికి అది పెద్ద నష్టం కలిగించలేకపోయింది. వారు ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ విషయం గురించి ఆలోచించిన సుశర్మ కపట వ్యూహం పన్నాడు. విరాట సైన్యాన్ని నిర్మూలించడానికి ఇదే సరైన సమయమని భావించి రాత్రిపూట యుద్ధం చేయడం యుద్ధ నియమాలకు విరుద్ధమని తెలిసినా తన స్వలాభం కోసం తన సైన్యాన్ని రాత్రిపూట యుద్ధానికి సిద్ధం చేశాడు. విరాట సైన్యం విడిది చేసిన ప్రాంతాన్ని ఒకవైపు నుంచి ఆశ్విక దళాన్ని, మరోవైపు నుండి గజదళాన్ని, ఇంకోవైపు నుంచి విల్లుకారులను, ఇలా అన్ని వైపుల నుంచి వారికి ఏమాత్రం అనుమానం రాకుండా త్రిగర్త సైన్యం విరాట సైన్యాన్ని చుట్టుముట్టింది. అయితే అక్కడ ఏదో అనర్థం జరగబోతోందని నకులుని మనసు శంకించింది. దాంతో అతడు వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్లి, అగ్రజ, నాకు ఎందుకో అనుమానంగా ఉంది. ఇప్పుడేదో ప్రమాదం జరగబోతోందని నా మనసుకు అనిపిస్తోంది అని అన్నాడు. నకులుడు ఇలా చెబుతుండగానే వారి ముందునున్న పొదల మధ్య నుంచి ఒక బాణం అత్యంత వేగంగా వచ్చి వారి పక్కనే ఉన్న ఒక సైనికుడి కంఠంలో దిగబడింది. ఆ బాణం వెనుకనే మరిన్ని బాణాలు వారి మీదకు రాసాగాయి. అది చూసిన భీముడు వెంటనే తన సోదరులను రక్షిస్తూ ఆ బాణాలకు అడ్డుగా నిలబడ్డాడు. భీముడి వజ్ర శరీరాన్ని తాకిన ఆ బాణాలు ఈనుపు పుల్లల మాదిరి విరిగిపోయాయి. కాని ఆ బాణాలు తగిలి అక్కడ ఉన్న మిగిలిన సైనికులందరూ నేలరాలుతున్నారు. సుశర్మ ఆదేశంతో అప్పటి వరకు చెట్ల వెనుక దాగి ఉన్న త్రిగర్త సైన్యం ఒక్కసారిగా విరాట సైన్యం మీదకు ఎగబడింది. అది గమనించిన విరాటుడు ఒక్కసారిగా అప్రమత్తుడై తన శిబిరంలో నుంచి బయటకు వచ్చి తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ, మహావీరులారా, వెంటనే మీ ఆయుధాలను అందుకోండి. ఆ సుశర్మ మంచి చెడులను విస్మరించి గుంటనక్క మాదిరి మోసపూరితమైన యుద్ధానికి దిగాడు. మనం అతనికి తగిన గుణపాఠం చెప్పాలి అంటూ తన సైనికులను ఉత్సాహపరిచాడు. విరాటుని మాటలతో ఉప్పొంగిన విరాట సైన్యం ఒక్కసారిగా విజృంభించి త్రిగర్త సైన్యం మీదకు దూకింది. రెండు సైన్యాలకు మధ్య మళ్లీ భీకర పోరు మొదలయ్యింది. సుశర్మ రెట్టించిన ఉత్సాహంతో తన సోదరుడిని, మరికొంతమంది ఘటికుల్లాంటి సైనికులను వెంటబెట్టుకుని విరాటుని మీదకు యుద్ధానికి వచ్చాడు. అతడు, అతడి సోదరుడు వారి వారి రథాలతో విరాటునికి రెండు పక్కలా నిలబడి వరుసగా అతడి మీదకు బాణాలను సంధించడం మొదలుపెట్టారు. ముందుగా విరాటుని సారథిని, అతడి గుర్రాలను చంపి అతడు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండా చేశారు. ఆ తరువాత అతడి చేతిలోని ధనస్సుని విరగ్గొట్టి రథచక్రాలను కూల్చేశారు. అది చూసి అప్పటి వరకు అతడి చుట్టూ రక్షణగా ఉన్న సైనికులు భయంతో వెనుకకు పరుగులు పెట్టారు. దాంతో సింహాల గుంపు మధ్య చిక్కుకున్న జింకపిల్లలా విరాటుడు తన రథంపై నిస్సహాయుడై నిలబడ్డాడు. అప్పుడు సుశర్మ ఒక్కసారిగా అమాంతం తన రథం మీద నుంచి విరాటుని రథం మీదకు దూకి అతడి చేతులను వెనక్కు విరిచి పట్టుకుని తాళ్లతో బంధించి గట్టిగా సింహనాదం చేశాడు. ఆ భీకర గర్జనకు యుద్ధభూమి అంతా దద్దరిల్లింది. అది చూసిన మత్స్య సైన్యాలు ఐక్యమత్యాన్ని కోల్పోయాయి. ప్రాణభయంతో పారిపోసాగాయి. త్రిగర్త సైన్యంలో విజయ దుందుబులు మ్రోగాయి. సుశర్మ విజయ గర్వంతో ఉప్పొంగిపోతూ విరాటుడిని లాక్కుపోయి తన రథం మీద వేసుకుని తీసుకుపోతున్నాడు. అది చూసిన ధర్మరాజు భీముడిని పిలిచి, భీమా, మనం కష్టాలలో ఉన్నప్పుడు ఈ విరాటుడు మనకు ఆశ్రయమిచ్చాడు. ఇప్పుడు అతడు ఆపదలో చిక్కుకున్నాడు. రక్షించడం మన కర్తవ్యం. కాబట్టి త్వరగా వెళ్లి విరాటుడిని విడిపించు అని కోరాడు. ధర్మరాజు అలా అనడంతో భీముడి శరీరం ఉప్పొంగింది. అదెంత పని అన్నయ్యా, నువ్వు తమ్ముళ్ళు అలా చూస్తూ ఉండండి, అదిగో ఆ మద్ది చెట్టుని పెకిలించి శత్రుసేనలను అదరగొడతాను, సుశర్మ గర్వం అనచి విరాటుని విడిపించి తెస్తాను అని అన్నాడు. అది విన్న ధర్మరాజు అంటూ నవ్వి, భీమా, అలా చేస్తే నువ్వే భీముడివని అందరికీ తెలిసిపోతుంది. మన అజ్ఞాతవాసం భంగమవుతుంది. కాబట్టి మామూలుగా విల్లు అమ్ములతో యుద్ధం చెయ్యి. నకుల సహదేవులు నీకు చక్ర రక్షకులుగా ఉంటారు అని అన్నాడు. ధర్మరాజు మాటలకు కొంత నిరాశ చెందిన భీముడు, అన్నయ్య, కవి చేతితో కత్తిని పెట్టి కవిత రాయమంటే అతడు ఎలా రాయగలడు? అలాగే గదాధారినైన నేను ధనస్సుతో ఎలా యుద్ధం చెయ్యను? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. నా పరాక్రమంతో శత్రువులను నిర్జించి విరాటుడిని తెచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పి రథాన్ని అధిష్ఠించి చేతిలో ధనస్సు పట్టుకుని భీముడు సుశర్మను వెంబడిస్తూ వెళ్లగా, అతడి రథానికి రెండు పక్కలా నకుల సహదేవులు కత్తులు పట్టుకుని తమ మీదకు వచ్చిన వారిని వచ్చినట్టు చంపుతున్నారు. ధర్మరాజు మత్స్య సైన్యాలకు నాయకత్వం వహిస్తూ తనుకూడా సుశర్మను వెంబడిస్తూ
భీముడి వెంటే వెళ్లాడు. అది చూసిన త్రిగర్త సైనికులు పాండవులను సుశర్మ వద్దకు చేరుకోనివ్వకుండా మధ్యలో అడ్డుగా నిలిచారు. కాని పాండవులు వారిని చూసి అనువంతైనా చలించకుండా ఏవో దూది పింజలను ఎగరగొట్టినట్టుగా వారిని చెదరగొట్టారు. పాండవుల పరాక్రమానికి తాళలేక త్రిగర్త సైన్యాలు చల్లాచెదురైపోయాయి. అదే అదననుకున్న ధర్మరాజు పక్కనే ఉన్న ఒక బల్లెన్ని అందుకుని దానిని సుశర్మ మీదకు విసిరాడు. ఆ బల్లెం సరాసరి వెళ్లి సుశర్మ రథం యొక్క చక్రాల మధ్య దిగబడి అతడు ఎటూ కదలడానికి వీలు లేకుండా నిలిపేసింది. ఇంతలో పాండవులు సుశర్మను చేరుకున్నారు. ఒకవైపు నలుగురు పాండవులు, మరోవైపు సుశర్మ, ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు. ఇంతలో సుశర్మ అంటూ గట్టిగా నవ్వాడు. అది చూసిన పాండవులకు అసలు అతడు ఎందుకు నవ్వుతున్నాడో ఏమీ అర్థం కాలేదు. అప్పుడు వెంటనే సుశర్మ పక్కనే ఉన్న ఒక శంఖాన్ని అందుకుని ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా గట్టిగా పూరించాడు. ఏదో భూకంపం వచ్చినట్టుగా భూమి మెల్లగా అదరడం మొదలయ్యింది. గాలి తుఫాను వచ్చినట్లు ఎదురుగా ఉన్న ప్రదేశమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. అయితే ఆ ధూళి మధ్య నుంచి వేగంగా పరుగెడుతూ ఒక ఏనుగుల గుంపు వారి మీదకు రాసాగింది. అప్పుడు అర్థమయ్యింది పాండవులకు సుశర్మ ధైర్యం అదని. కాని వాటిని చూసి పాండవులు ఏమాత్రం భయపడకుండా వారు కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఈసారి సుశర్మకు అర్థం కాలేదు పాండవులు ఎందుకు నవ్వుతున్నారో. ధర్మరాజు తన చేతిలోని ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆ ప్రదేశమంతా పొగతో నిండిపోయింది. సుశర్మకు ఏమీ కనబడక కనులు మూసుకున్నాడు. అప్పుడు భీముడు తన రథం మీద నుంచి ఎగిరి నేల మీదకు దూకాడు. ఇంతకుముందు ఏనుగుల గుంపు వచ్చినప్పుడు భూమి ఎలా అయితే అదిరిందో అంతకు రెండింతలు భీముడి కాళ్ల కింద పడి ఆ ప్రదేశమంతా దద్దరిల్లింది. నకులుడు తన చేతిలోని గదను భీముని మీదకు విసిరాడు. భీముడు ఆ గదను అందుకుని తన గదాఘాతంతో తన మీదకు వస్తున్న ఏనుగుల కుంభస్థలాలను బద్దలు కొడుతున్నాడు. ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క ఏనుగుని నేలకూలుస్తున్నాడు. అలా కొద్దిసేపటిలోనే భీముడు ఆ ఏనుగులన్నింటినీ మట్టి కరిపించాడు. అంతలో ధర్మరాజు వేసిన అస్త్ర ప్రభావం తగ్గి చుట్టూ ఉన్న పొగ మాయమయ్యింది. సుశర్మ కళ్ళు తెరచి చూశాడు. తను పంపిన గజదళం అంతా పూర్తిగా నాశనమై కనిపించింది. అసలేం జరిగిందో, అవి ఎలా మరణించాయో అర్థంకాక ఆశ్చర్యంతో భయంతో అలా చూస్తూ ఉండిపోయాడు సుశర్మ. ఇంతలో రథంపై ఉన్న విరాటుడు తన కట్లు విడిపించుకుని పక్కనే ఉన్న గదతో సుశర్మ తలపై మోదాడు. ఆ దెబ్బకు అతడు రథంపై నుంచి ఎగిరి నేలపై పడ్డాడు. దాంతో ఇక తన ఓటమి తథ్యమని భావించిన సుశర్మ పైకి లేచి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని భీముడు అతడిని విడిచిపెట్టలేదు. వేగంగా అడుగులు వేస్తూ వెళ్లి సుశర్మను పట్టుకుని అతడి చేతులను వెనక్కు విరిచి కట్టి బంధించి గట్టిగా సింహనాదం చేశాడు. భీముడి భీకర గర్జనకు భయపడి సుశర్మను రక్షించడానికి వస్తున్న త్రిగర్త సైన్యం ఆ ప్రదేశాన్ని విడిచి పారిపోయింది. అయితే ఆ తరువాత త్రిగర్త సేనలను చెదరగొట్టి సుశర్మను బంధించి గోవులను మళ్లించి తన వద్దకు వచ్చిన పాండవులను సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ విస్తుపోయాడు విరాటుడు. కొంతసేపటికి తేరుకొని తన ముందు నిలుచుని ఉన్న ధర్మరాజుని ఎంతో ఆదరంగా చూస్తూ, మహాశయ, మీరు నా ధన మాన ప్రాణాలను కాపాడారు. ఈరోజు మీరు లేకపోతే ఈ రాజ్యానికి ఏ గతి పట్టేదో తలచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఈ శరీరం, ఈ రాజ్యం మీరు పెట్టిన భిక్ష. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? దీనికి సరితూగగలిగేది ఒకటే, ఈ రాజ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను. సింహాసనాన్ని అధిష్ఠించి ఈ మత్స్య దేశాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు. దానికి ధర్మరాజు, మహారాజా, నా మీదున్న అభిమానంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు. విజయోత్సాహంతో రారాజుగా మీరు మత్స్య దేశానికి విచ్చేయడం కంటే ఆనందం కలిగించేది నాకు మరేముంటుంది? అయినా నేను చేసింది ఏముందని మీరు ఇంతగా పొగడడానికి ఇది నా కర్తవ్యం అని అన్నాడు వినయంగా. ధర్మరాజు మాటలకు సంతోషించిన విరాటుడు, కంకా, నాకు ఇప్పటికీ మింగుడు పడని విషయం ఏమిటంటే, అసలు ఈ వంటలవాడు ఏమిటి? ఇతడు చేసిన యుద్ధం ఏమిటి? అసలు నేనీ యుద్ధంలో విజయం సాధించడానికి కారణం ఇతడే కదా. ఇక ఈ మొత్తం యుద్ధంలో శరీరంపై చిన్న గాయం కూడా కాకుండా శత్రువులను నిర్జించింది ఈ అశ్వరక్షకుడు గోపాలుడు. మనం ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసేవాడే నిజమైన మిత్రుడు అంటారు. ఈరోజు మీరు దానిని నిజమని నిరూపించారు. కంకా,
నీ మైత్రిని నేను మరువలేను. మీకు ఏం కావాలో కోరుకోండి. ధనమా, బంగారమా, వజ్ర వైఢూర్యాల లేక అప్సరసలను పోలు అందగత్తేలా ఏం కావాలన్నా ఇస్తాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, మహారాజా, మీరు మమ్మల్ని ఈ విధంగా గౌరవించడమే మాకు ఎక్కువ. ఇంతకు మించి మరేమీ అవసరం లేదు. కాని మీరు అడుగుతున్నారు కాబట్టి ఓ వరం కోరుతున్నాను. ఈ సుశర్మను తన బంధు మిత్ర సైన్య సమేతంగా విడుదల చేయండి. ఇదే నా కోరిక. వెంటనే మన విజయ వార్తను నగరంలో ప్రకటించండి. విజయోత్సాహాలు జరిపించండి అని అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం విరాటుడు సుశర్మను అతని సైన్యాన్ని విడిచిపెట్టేశాడు. ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయానే రాజధాని అయిన విరాట నగరానికి ప్రయాణమయ్యింది విరాట సైన్యం. అయితే పథకం ప్రకారం ఇటు దుర్యోధనుడు తన సమస్త సైన్యంతో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు వీరులతో కలిసి విరాట నగరం మీదకు యుద్ధానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఎదురైన విరాటుని ఆవుల మందలను ముట్టడించాడు. అయితే ఆ పశువులకి కాపలాగా ఉన్న కొద్దిపాటి సైన్యం అసంఖ్యాకమైన కౌరవ సైన్యాన్ని ఎదిరించి నిలవలేకపోయింది. దాంతో ఆ గోరక్షకులలోని ఒక సైనికుడు తన గుర్రంపై అక్కడి నుంచి పారిపోయి విరాటుని అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ విరాటుని కుమారుడైన ఉత్తరుడు మాత్రమే ఉన్నాడు. అయితే కంగారు కంగారుగా భవనంలోకి ప్రవేశించిన గోపాలుడిని చూసిన అంతఃపుర కాంతలు ఏం జరిగిందా అని కలవరపడుతూ అక్కడ గుమికూడారు. అప్పుడు ఆ గోపాలుడు ఉత్తరుడి వైపు చూస్తూ, రాకుమారా, కురుసైన్యాలు మా మీద దాడి చేసి మన ఆవుల మందలను అపహరించుకుపోతున్నాయి. తమరు వెంటనే వారితో యుద్ధం చేసి మన పశు సంపదను రక్షించాలి. మహారాజు విరాటుల వారు తమరి శక్తియుక్తుల గూర్చి, బలపరాక్రమాల గూర్చి ఎంతో గొప్పగా చెబుతుండేవారు. ఇప్పుడు మీరు మీ ప్రతాపం చూపించవలసిన సమయం ఆసన్నమయ్యింది. వెంటనే బయలుదేరి కౌరవ సేనలను ఎదిరించి మన ఆవుల మందలను కాపాడండి అంటూ ప్రార్థించాడు. ఆ గోపాలుడి పొగడ్తలకు పొంగిపోయిన ఉత్తరుడు అతని వైపు చూస్తూ, గోపాలక, సత్యం పలికావు. నేను ఇప్పుడే వెళ్లి ఆ కౌరవ సేనలను చిత్తుచేసి క్షణాలలో మన ఆలమందలను విడిపిస్తాను. కాని నాకు సారథ్యం చేయడానికి తగిన సారథి లేడు. సమర్థుడైన సారథి దొరికితే కౌరవులను జయించడం ఎంత పని. నేను వేసే బాణాలను చూసి ఆ అర్జునుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అని కౌరవ వీరులు భ్రమించేటట్టుగా యుద్ధం చేస్తాను. నా తండ్రి విరాటుడు గర్వపడేటట్టు చేస్తాను. ఆలస్యమైతే ఆవుల మందలను దూరంగా తోలుకొని పోతారు. కాబట్టి వెంటనే సమర్థుడైన సారథిని వెతకండి అని అన్నాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉండి ఉత్తర కుమారుడి మాటలన్నీ విన్న ద్రౌపది, ఉత్తరుడు తనని తాను అర్జునుడితో పోల్చుకోవడం చూసి మనసులో అంటూ నవ్వుకుంది. వెంటనే అక్కడి నుంచి నర్తనశాలకు వెళ్లి అర్జునుడికి జరిగిన విషయమంతా వివరించింది. ద్రౌపది మాటలు విన్న అర్జునుడు కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి కొన్ని లెక్కలు వేసి నిన్నటితోనే తమ అజ్ఞాతవాసం పూర్తయిందని నిర్ధారించుకుని తాము బహిర్గతం కావడానికి ఇదే సరైన సమయమని నిశ్చయించుకున్నాడు. వెంటనే ద్రౌపది వైపు చూస్తూ, ద్రౌపది, నువ్వు వెంటనే వారి వద్దకు వెళ్లి మన బృహన్నలకు సారథ్యం చేయడంలో నైపుణ్యం ఉందని, పూర్వం ఖాండవ వన దహన సమయంలో అర్జునుడికి రథసారథిగా పనిచేశాడని చెప్పి ఎలాగైనా ఉత్తరుడికి సారథిగా నన్ను నియమించేటట్టు చెయ్యి అని అన్నాడు. అది విన్న ద్రౌపది వెంటనే ఉత్తరుడి దగ్గరకు వెళ్లి అర్జునుడు చెప్పమన్న విషయాలను యథాతథంగా అతడితో వివరించింది. ద్రౌపది మాటలు విన్న ఉత్తరుడు ఉన్న ఫలానా గట్టిగా అంటూ నవ్వి, ఏమిటి సైరంధ్రి, నువ్వు మాట్లాడుతోంది? బృహన్నల నాకు సారథ్యం వహిస్తాడా? నేను వెళుతోంది కౌరవుల మీద యుద్ధానికి, అంతేగాని నృత్య ప్రదర్శనకు కాదు. ఆ నపుంసకుడిని సారథిగా పెట్టుకుని యుద్ధానికి వెళితే నలుగురూ నన్ను చూసి నవ్వుతారు. అయినా మన దేశంలో సారథులకు ఇంత కరువు వచ్చిందా అని ఆశ్చర్యపోతూ అన్నాడు ఉత్తరకుమారుడు. ఉత్తరుడి మాటలకు కొంత కోపించిన ద్రౌపది అతని వైపు చూస్తూ, కుమారా, కౌరవసేనే కాదు మూడు లోకాలు ఒక్కటై వచ్చిన బృహన్నల సారథిగా ఉంటే మీరు గెలవగలరు. ఏదో కారణం వల్ల పేడి రూపం వచ్చినంత మాత్రాన అతనిలో సామర్థ్యం పోతుందా? నా మాట విని అతడిని మీ సారథిగా నియమించండి. మీకు తప్పక విజయం కలుగుతుంది అని అంది. అయితే సమయానికి వేరొక సారథి లేకపోవడంతో బృహన్నల తనకు సారథ్యం చేయడానికి అంగీకరించాడు ఉత్తరకుమారుడు. దాంతో విరాటుని కుమార్తె అయిన ఉత్తర గురువుగారిని నేను పిలుచుకువస్తాను అంటూ పరుగున నర్తనశాలకు వెళ్ళింది.
అక్కడ ఉన్న అర్జునుడికి నమస్కరించి, గురువర్యా, మా సోదరుడి రథసారథి ఒక యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత మళ్లీ వేరొక సారథిని నియమించలేదు. ప్రస్తుతం కౌరవసేన మా ఆవుల మందలను అపహరించి తీసుకువెళుతోంది. మా అన్నయ్య వెంటనే వారితో యుద్ధానికి వెళ్లాలి, కాని అతడికి సరైన సారథి లేడని చింతిస్తున్నాడు. సైరంధ్రి మీ గూర్చి చెప్పింది. మా సోదరునికి సారథిగా ఉండి ఈ ఆపదను తప్పించాలి. నా మాట కాదనకండి గురుదేవా అంటూ వేడుకుంది. ఉత్తర మాటలు విన్న అర్జునుడు, అమ్మా ఉత్తర, రాకుమారుడికి సారథ్యం చెయ్యగల సామర్థ్యం నాలో ఉందో లేదో తెలియదు, కాని నీ మాట కాదనలేక దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఉత్తరతో కలిసి అంతఃపురానికి వెళ్లాడు అర్జునుడు. అంతఃపురంలోకి వచ్చిన అర్జునుడిని చూసిన ఉత్తరుడు, బృహన్నల, కౌరవులతో నేను యుద్ధం చేయాల్సి వచ్చింది. నీవు రథం నడపాలి, తొందరగా వచ్చి రథం సిద్ధం చెయ్యి అని అన్నాడు. దానికి అర్జునుడు, రాకుమారా, ఏదో ఆటపాటలకు నన్ను పిలవచ్చుగాని యుద్ధానికి నన్ను తీసుకువెళ్లడం ఉచితమా? వేరెవరైనా మంచి బలాఢ్యుడైన సారథిని నియమించుకోండి అని అన్నాడు. అది విన్న ఉత్తరుడు, అదేమిటి బృహన్నల, నాడు ఖాండవవన దహనంలో అర్జునుడికి సారథిగా ఉండి అతడికి విజయం చేకూర్చావట కదా. సైరంధ్రి చెప్పింది. మరి ఆ సామర్థ్యం చాతుర్యం నీలో ఇప్పుడు తగ్గిపోయాయా? అయినా నువ్వు ఒట్టి రథం నడిపితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇక మారు మాట్లాడకుండా యుద్ధానికి సిద్ధమవ్వు అంటూ ఆదేశించాడు ఉత్తరుడు. ఇష్టం లేనట్టు నటిస్తూనే ఉత్తరుడికి సారథిగా ఉండటానికి ఒప్పుకున్నాడు అర్జునుడు. దాంతో వెంటనే ఒక కవచాన్ని తెప్పించి దాన్ని తొడుగుకోమన్నాడు ఉత్తరుడు. అయితే అర్జునుడు ఆ కవచాన్ని తలకిందులుగా తొడుగుకొని అక్కడ ఉన్న స్త్రీలందరినీ నవ్వించాడు. అది చూసిన ఉత్తరుడు మనసులో, ఇతడెక్కడ దొరికాడు నాకు అని అనుకుంటూ తానే అర్జునుడికి కవచం తొడిగి, బృహన్నల, ఇక ఆలస్యం చెయ్యకూడదు, తొందరగా రథాన్ని సిద్ధం చెయ్యి, వెను వెంటనే మనం బయలుదేరి వెళ్లాలి అని తొందర పెట్టాడు. దానికి అర్జునుడు, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను రాకుమారా అంటూ వెంటనే రథానికి గుర్రాలను జోడించి వివిధ రకాలైన అస్త్రశస్త్రాలను రథంపై పెట్టించి జెండాను ఎగురవేస్తూ సారథి స్థానంలో కూర్చున్నాడు అర్జునుడు. అంతలో ఉత్తరుడు ధనుర్బాణాలతో వచ్చి ఆ రథాన్ని అధిష్ఠించాడు. అప్పుడు ఉత్తర ఆ రథం వద్దకు వచ్చి ఉత్తరుడి వైపు చూస్తూ, అన్నయ్యా, నీవు కౌరవ వీరులను గెలిచిన తరువాత వారి తలపై ఉండే రంగురంగుల తలపాగాలను నాకు బొమ్మలకు అలంకరించుకోవడానికి తీసుకురావాలి, సరేనా అని కోరింది. దానికి అర్జునుడు, అదేమిటి ఉత్తర, రాకుమారుడు కౌరవులను అదరగొట్టి విజయలక్ష్మితో తిరిగి వస్తాడు, ఇక నీ బొమ్మలకు బట్టలు తేవడం ఒక లెక్క, అలాగే తెస్తాడు అని అన్నాడు. ఆ మాటలకు ఉత్తర సంతోషించింది. ఉత్తరుడు కూడా ఆ ఆనందంతో పొంగిపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కౌరవులు గోవులను తీసుకుపోతున్న దారిని పశువుల కాపరి ద్వారా తెలుసుకుని హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్టుగా వాయువేగంతో రథాన్ని ఉరకలు పెట్టించాడు అర్జునుడు. క్షణాలలో రథం కౌరవ సైన్యాన్ని చేరుకుంది. అశ్వ గజ దళాలతో, వేల కొద్ది రథాలతో, లక్షల సంఖ్యలో ఉన్న కౌరవ సైన్యం మహాసాగరాన్ని తలపిస్తోంది. ఇక ఆ సైన్యానికి అధిపతులుగా ఉన్న ప్రతి మహారథి ఒక్కో సైన్యంతో సమానం. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, శల్యుడు, జయద్రథుడు మొదలగు వీరులు వారి ఆయుధాలను పట్టుకుని నిలుచుని ఉండగా దేవతలకు సైతం వారితో యుద్ధం చెయ్యడం సాధ్యం కాదు. అయితే ఇటు ఆ సమస్త సైన్యానికి సమాధానం చెబుతూ అర్జునుడు ఒక్కడే ఒక రథంపై ఉత్తరుడిని వెంటబెట్టుకుని రథ సారథిగా అక్కడకు వచ్చాడు. అయితే బృహన్నలను సారథిగా పెట్టుకుని యుద్ధరంగానికి వస్తున్న ఉత్తరకుమారుడిని చూసిన కౌరవ వీరులు, విరాటకుమారుడు ఒక స్త్రీని తోడుగా పెట్టుకుని యుద్ధభూమికి వచ్చాడా? అతడికి ఈమె తప్ప మరే సమర్థుడైన సారథి దొరకలేదా? లేక ఈ రాజ్యంలో అసలు సారథులే లేరా అంటూ హేళనగా నవ్వుకున్నారు. అర్జునుడి రథం కౌరవ సైన్యాన్ని సమీపించింది. అయితే నేలపై దట్టంగా అలుముకున్న రెల్లు గడ్డిలా లెక్క పెట్టడానికి వీలులేకుండా ఉన్నటువంటి అసంఖ్యాకమైన కౌరవ సైన్యాన్ని చూసిన ఉత్తరకుమారుడి గుండెలు అదిరాయి. అతడి ధైర్యం సడలిపోయింది. ముఖం నిండా చెమటలు పట్టి శరీరమంతా భయంతో వణికిపోతోంది. యుద్ధం చెయ్యడం కాదు కదా, ధనస్సు పట్టుకోవడానికి కూడా అతడి చేతుల్లో శక్తి లేదు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా అర్జునుడి వైపు చూస్తూ మెల్లగా, బృహన్నల, మన రథాన్ని వెనక్కు మరలించు అని అన్నాడు. అది విన్న అర్జునుడు ఏమీ అర్థం కానట్టుగా
అదేమిటి రాకుమారా? అదిగో కురు సైన్యం, ఆ పక్కనే మన ఆలమందలు ఉన్నాయి. మరి ఇక వెనుకకు దేనికి? పదండి యుద్ధానికి అని అన్నాడు. అది విన్న ఉత్తరుడు, బృహన్నల, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఎదురుగా చూడు. మహానగరాన్ని తలపిస్తున్న ఆ కురు సైన్యాన్ని గెలవడం కలలోనైనా సాధ్యమా? ఇక అందులోనూ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దివ్యాస్త్ర సంపన్నులు, కర్ణుడు, అశ్వత్థామ, జయద్రథుడు, వికర్ణుడు, శకుని ధనుర్విద్యలో ఆరితేరినవారు. అట్టి మహారథులను జయించడం ఎవరి వల్లవుతుంది? నాకు విలువిద్యలో అంతటి ప్రావీణ్యం లేదు. కాబట్టి వెంటనే మన రథాన్ని వెనుకకు పోనివ్వు, మనం తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోదాం అని అన్నాడు. అది విన్న అర్జునుడు, రాకుమార, మిమ్మల్ని అసామాన్యమైన ఆ కురు సైన్యం మీదకు ఎందుకు తీసుకువెళ్తాను? ఆ పక్కనే మన ఆలమందలు ఉన్నాయి. వాటికి రక్షణగా ఉన్న కొద్దిపాటి సైన్యంతో యుద్ధం చేసి మన గోవులను తీసుకుపోదాం. సభలో అందరి ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఇలా పిరికితనం చూపించడం ఎంతవరకు సమంజసం? అంతఃపుర కాంతలు మిమ్మల్ని చూసి నవ్వుతారు. కాబట్టి మొదట యుద్ధానికి వెళ్దాం. ఒకవేళ వారిని జయించడం నిజంగా మీ వల్ల కాకపోతే అప్పుడు తిరిగి వచ్చేద్దాం అని అన్నాడు. దానికి ఉత్తరుడు, బృహన్నల, సుశర్మ మన దేశం మీద దండెత్తి దక్షిణాన ఉన్న గో సమూహాలను అపహరించుకుపోయాడు. మా తండ్రిగారు సైన్యాన్ని తీసుకుని అతడితో యుద్ధానికి వెళ్లారు. ఇప్పుడు మన వెంట సైన్యం గాని ఎటువంటి బలగం గాని లేదు. మరి నేను ఒక్కడినే ఆ అసామాన్యమైన కౌరవ సైన్యాన్ని ఎలా గెలవగలను? అంతఃపుర కాంతలు నవ్వితే నవ్వని నాకేంటి? పోయిన గోవులను తిరిగి ఎలాగోలా పొందవచ్చు? ప్రస్తుతం మన ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యం. వాళ్ల దృష్టి మన మీద పడకముందే మన రథాన్ని వెనుకకు పోనివ్వు అని అన్నాడు. అది విన్న అర్జునుడు ఏమీ మాట్లాడకుండా రథంపై అలాగే నిశ్చలంగా కూర్చున్నాడు. అయితే నువ్వే వెళ్లి వారితో యుద్ధం చెయ్యి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ రథం దిగి వెనుకకు పరుగులు పెట్టాడు ఉత్తర కుమారుడు. అది చూసి కౌరవ సైన్యమంతా ఒక్కసారిగా అంటూ బిగ్గరగా హేళనగా నవ్వింది. అది విని కోపించిన అర్జునుడు వెంటనే రథం దిగి ఉత్తరుడిని వెంబడిస్తూ వెళ్లి అతడిని పట్టుకున్నాడు. దాంతో ఉత్తరుడు దీనంగా అర్జునుడి వైపు చూస్తూ, బృహన్నల, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇంటి వద్ద మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను ఆమెను చూడాలి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అర్జునుడు, రాకుమార, మీకు కౌరవులతో యుద్ధం చేయడానికి భయంగా ఉంటే నాకు సారథిగా ఉండండి చాలు. నేను వారితో యుద్ధం చేసి మన గోవులను రక్షిస్తాను. నన్ను నమ్మండి. మీద చిన్న గీత కూడా పడకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఎలాగోలా ఉత్తరుడిని తనకు సారథిగా ఉండడానికి ఒప్పించాడు. ఆ తరువాత అతడిని తీసుకుని రథాన్ని, పాండవులు ఆయుధాలను దాచిన శ్మశానం దిశగా తీసుకువెళ్లాడు అర్జునుడు. అది చూసిన దుర్యోధనుడు, విరాట రాజ్య భవిష్యత్తు, ఆ రాజ్యానికి కాబోయే మహారాజు అయిన ఉత్తర కుమారుడు మనల్ని చూసి యుద్ధ భయంతో అదిగో అక్కడ పారిపోతున్నాడు అంటూ గట్టిగా నవ్వాడు. అది విన్న ద్రోణుడు, యువరాజా, నాకెందుకో అతడు మనల్ని చూసి పారిపోతున్నాడని అనిపించడం లేదు. ఎందుకంటే అతడు పారిపోవాలనుకుంటే తిరిగి విరాటనగరం వైపు వెళ్లాలి గాని ఆ రథం వేరొక దిశగా వెళ్తోంది అని తన సందేహాన్ని వెళ్లిబుచ్చాడు. అది విన్న దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు భీష్ముడు అక్కడ ఉన్న వారెవరికీ అర్థం కాని విధంగా ద్రోణుడి సందేహాన్ని నివృత్తి చేస్తూ దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటి వచ్చేశాం. కాబట్టి మనం ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది మన ప్రతాపం చూపవలసిన సమయం అని అన్నాడు. అయితే భీష్ముడి మాటలలోని గూఢార్థాన్ని అర్థం చేసుకున్నాడు ద్రోణుడు. అదేమిటంటే మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటివచ్చేశాం, కాబట్టి ఇక మనం ఆందోళన పడాల్సిన పనిలేదు. అంటే అర్థం, పాండవుల అజ్ఞాతవాస కాలం పూర్తయింది, కాబట్టి ఇక కౌరవులు పట్టుకుంటారని వారు భయపడవలసిన పనిలేదు. ఇది మన ప్రతాపం చూపవలసిన సమయం. అంటే అర్జునుడు తన పరాక్రమం చూపించడానికి వస్తున్నాడు అని చెప్పకనే చెప్పాడు భీష్ముడు. అది అర్థం చేసుకున్న ద్రోణుడు దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, ఇన్నాళ్ళు ఆకలితో నకనకలాడుతూ గుహలో ఉన్న సింహం వేటకు వచ్చినట్టుగా అర్జునుడు మన మీదకు యుద్ధానికి వస్తాడు. అతడు ధనస్సు ఎక్కుపెట్టి నిలబడితే అతడిని ఎదిరించగల వీరుడు మనలో ఎవరున్నారు? అర్జునుడు గోవులను విడిపించుకోవడం తథ్యం.
అని అన్నాడు. ద్రోణుడి మాటలు విని కోపించిన కర్ణుడు, గురు ద్రోణాచార్య, మీ వంటి వీరునికి ఇటువంటి మాటలు చెల్లవు. తమరేదో ఈ ప్రపంచంలో అర్జునుడు ఒక్కడే వీరుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ కర్ణుడు ఇక్కడే ఉన్నాడని మర్చిపోకండి. ఒకవేళ వచ్చేది నిజంగా అర్జునుడే అయితే ఈ రోజు అతడికి నా చేతిలో ఓటమి తప్పదు అని అన్నాడు. అది విని పక్కనే ఉన్న దుర్యోధనుడు, కర్ణ, అసలు నువ్వు అర్జునుడితో యుద్ధం చేయవలసిన పనే లేదు. ఎందుకంటే అజ్ఞాతవాసం పూర్తి కావడానికి ముందే బహిర్గతమైన కారణం చేత మళ్లీ వారు అరణ్య అజ్ఞాతవాసాలు చెయ్యాలి. ఒకవేళ వచ్చేది అర్జునుడు కాకపోతే నేనే అతడిని ఓడిస్తాను అని అన్నాడు. దుర్యోధనుడి మాటలకు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు ఊకొడుతూనే మనసులో నవ్వుకున్నారు. అయితే అర్జునుడు తన రథాన్ని పాండవులు తమ ఆయుధాలను భద్రపరిచిన జమ్మి చెట్టు వద్దకు తీసుకువెళ్లి నిలిపి ఉత్తరడి వైపు చూస్తూ, రాకుమారా, ఇవి సాధారణ ధనస్సులు, నా వేగానికి ఆగలేవు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వారి ఆయుధాలను ఈ జమ్మి చెట్టుపైన భద్రపరిచారు. అయితే నువ్వు దీని పైకెక్కి అందులోని గాండివాణ్ణి నాకు తెచ్చివ్వు అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను ఉత్తరుడికి చూపిస్తూ అన్నాడు అర్జునుడు. అది చూసిన ఉత్తరుడు, బృహన్నల, నేను రాజకుమారుడిని, నన్ను శవాన్ని తాకమంటావా అని అన్నాడు. దానికి అర్జునుడు, రాకుమారా, మీరు అనుకుంటున్నట్లు అది శవం కాదు. ఇతర మనుషులెవరూ దాని దగ్గరకు పోకుండా పాండవులు వారి ఆయుధాలను అలా కట్టిపెట్టారు, నన్ను నమ్మి వెళ్ళండి అని ధైర్యం చెప్పాడు. దాంతో ఉత్తరుడు సరేనని చెప్పి ఆ జమ్మి చెట్టు పైకెక్కి శవాకారంలో ఉన్న ఆ మూటను విప్పిచూశాడు. అందులోని ఆయుధాలన్నీ అతడికి విషసర్పాల మాదిరి కనబడ్డాయి. అది చూసి వణికిపోయాడు ఉత్తరుడు. అప్పుడు అర్జునుడు అసలు విషయాన్ని అతడికి తెలియజేసి తనలోని భయం పోగొట్టాడు. ఆ తరువాత ఉత్తరుడు అర్జునుడి వైపు చూస్తూ, బృహన్నల, ఇక్కడ కొండచిలువను పోలిన ఆకారంలో ఒక అమోఘమైన ధనస్సు ఉంది, దీనిని పాండవులలో ఎవరు వినియోగిస్తారు అని అన్నాడు. దానికి ఆశ్చర్యంతో చూస్తూ అర్జునుడు, రాకుమార, అదే అర్జునుడి గాండివం, దానిని దానితో పాటు అక్కడ ఉన్న అమ్ముల పొదిని మాత్రం తీసి మిగిలిన ఆయుధాలను యథాతథంగా అలాగే కట్టిపెట్టు అని అన్నాడు. ఉత్తరుడు అలానే చేసి అర్జునుడి వద్దకు వచ్చాడు. బృహన్నల, అసలు పాండవులు వారి ఆయుధాలను అక్కడే ఉంచినట్టు నీకెలా తెలుసు? అలా అయితే మరి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా నీకు తెలిసే ఉండాలి అని అడిగాడు ఉత్తరుడు అనుమానంగా. అది విన్న అర్జునుడు ఇక అసలు విషయం దాచి ప్రయోజనం లేదని భావించి ఉత్తరుడి వైపు చూస్తూ, రాకుమార, ఇక దాపరికమెందుకు? పాండవులు ఎక్కడో లేరు, మారు వేషాలలో ఈ విరాట నగరంలోనే ఉంటున్నారు. మీ తండ్రి గారి ప్రధాన సలహాదారుడైన కంకుబట్టు స్వయాన ధర్మరాజు, వంటవాడు వలలుడు భీమసేనుడు, అశ్వ పశు పాలకులైన తామగ్రంథి, తంత్రిపాలులు నకుల సహదేవులు, మాలిని పేరుతో సైరంధ్రిగా కాలం గడుపుతున్న సాధ్వి ద్రౌపది, ఇక ఆఖరుగా నేనే అర్జునుడిని అని చెప్పాడు. బృహన్నల మాటలు విన్న ఉత్తర కుమారుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. అర్జునుడు చెప్పిన విషయాలు అతడికి నమ్మసఖ్యం కాక, ఏంటి బృహన్నల, నువ్వు మాట్లాడుతోంది అరవీర భయంకరుడు అతిలోక సుందరుడు అయిన అర్జునుడు ఒక నపుంసకుడు అంటే నన్ను నమ్మమంటావా? అయినా నువ్వు చెప్పేది నిజమైతే అర్జునుడిని 10 పేర్లతో పిలుస్తారు, అవేంటో చెప్పు అని అన్నాడు. దానికి బృహన్నల చిన్నగా అంటూ నవ్వి, రాకుమారా, అర్జునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సుడు, విజయుడు, పల్గునుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనంజయుడు, ఇవి అర్జునుడికి గల 10 పేర్లు. ఊర్వశి ఇచ్చిన శాప ప్రభావం వలన ఈ నపుంసకత్వం నాకు కలిగింది. ఈ అజ్ఞాతవాసం పూర్తి కావడంతోనే ఆ శాపం తొలగిపోయింది. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా యువరాజా అని అన్నాడు. కాని ఉత్తరుడి అనుమానం ఇంకా పూర్తిగా తీరిపోలేదు. దాంతో అతడి వైపు చూస్తూ, నువ్వు నిజంగా అర్జునుడివే అయితే నీకు ఆ పేర్లు ఎలా వచ్చాయో చెప్పు అంటూ ప్రశ్నించాడు. దానికి అర్జునుడు నవ్వుతూ, ఉత్తరకుమారా, నేను ధరణినంతటినీ జయించి ధనం సముపార్జించాను కాబట్టి నాకు ధనంజయుడు అనే పేరు వచ్చింది. ఎలాంటి వారితోనైనా పోరాడి నేను విజయం సాధిస్తాను కాబట్టి విజయుడు అని అంటారు. ఎల్లప్పుడూ నా రథానికి తెల్లటి గుర్రాలనే పూంచుతాను కాబట్టి శ్వేతవాహనుడు అని, యుద్ధంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నేను నా వివేకాన్ని, విచక్షణను కోల్పోయి లోక వినాశనానికి దారితీసే ఎటువంటి బీభత్సపు
పనులు చెయ్యను కాబట్టి భీభత్సుడు అని. ఇంద్రుడు నాకు ప్రసాదించినటువంటి కిరీటం నా తలపై ఉదయించే సూర్యుడి మాదిరి ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటి అని. నేను బాణాలు వేసే సమయంలో నా కుడి ఎడమ చేతులను సమానంగా ఉపయోగిస్తాను కాబట్టి సవ్యసాచి అని. నా కళ్ళ ముందు మా అగ్రజుడు ధర్మరాజుకి ఎవరైనా హాని కలిగిస్తే దేవతలు అడ్డు వచ్చినా సరే వారిని ప్రాణాలతో విడిచిపెట్టను కాబట్టి నన్ను జిష్ణుడు అని. మా తల్లి కుంతీదేవి అసలు పేరు ప్రధ, ప్రధా కుమారుడిని కాబట్టి పార్థుడు అని. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించడం వలన ఫల్గునుడు అని. కార్తవీర్యార్జునుడికి మించిన బలశాలిని కాబట్టి అర్జునుడు అన్న పేర్లతో నన్ను పిలుస్తారు. అయినా రాకుమార, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే ధర్మరాజు సోదరుడిని నేను, మరి నీతో అబద్ధం చెబుతానా అంటూ అర్జునుడు తనకు గల 10 పేర్లు ఎలా వచ్చాయో ఉత్తరుడికి వివరించాడు. అయితే బృహన్నలే అర్జునుడని తెలుసుకున్న ఉత్తర కుమారుడు ఆశ్చర్యపోయి పశ్చాత్తాపంతో చేతులు జోడించి అతడికి నమస్కరించి, నేను ఏనాడు చేసుకున్న అదృష్టమో, ఈరోజు మీ దర్శన భాగ్యం కలిగింది. మీ గురించి, మీ శౌర్య ప్రతాపాల గురించి నేను ఎన్నో కథలు విన్నాను. మీరే అర్జునుడని తెలియక ఇంతకుముందు ఎన్నోసార్లు మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అప్పుడు అర్జునుడు అతడి భుజంపై చెయ్యి వేసి, రాకుమార, నేను మిమ్మల్ని నా పుత్రుడిలా భావించి మీరన్న మాటలేమీ పట్టించుకోలేదు. అయినా ఇది తప్పొప్పులు నిర్ణయించే సమయం కాదు. కౌరవులు ఇప్పటికే గోవులను తీసుకుని చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు, కాబట్టి మనం వెంటనే బయలుదేరి వెళ్లాలి అని అన్నాడు. దాంతో ఉత్తరుడు వెంటనే రథాన్ని సిద్ధం చేశాడు. ఇక అర్జునుడు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బృహన్నల వేషాన్ని తీసి దగదగా మెరిసే బంగారు కవచాన్ని శరీరానికి తొడుగుకున్నాడు. ఖడ్గాన్ని నడుమున పెట్టుకుని ఎన్ని బాణాలు వేసినా తరగని అక్షయ తునీరాన్ని వీపున ధరించి చేతిలోకి గాంధీవాణ్ణి అందుకొని మనసులో దేవతలను స్మరించాడు. వెంటనే ఇంద్రుడు ప్రసాదించిన స్వర్ణ కిరీటం అతడి తలపై ప్రత్యక్షమయ్యింది. ఆకాశంలోని ఒక మెరుపు ఉత్తరుడు కూర్చున్న రథంపై పడి దానిమీద కపిధ్వజం ఏర్పడింది. ఆ తరువాత అర్జునుడు రథాన్ని అధిష్ఠించి తన చేతిలోని గాంధీవం యొక్క అల్లే త్రాటిని మ్రోగించాడు. ఆ ప్రకంపనలకు భువన భవనోంతరాలు దద్దరిల్లిపోయాయి. పెద్ద గాలి తుఫాను ఒకటి మొదలయ్యింది. ఆకాశమంతా మెరుపులు ఉరుములతో మారుమ్రోగిపోయింది. అది చూసి ఆ శబ్దం ఏమిటి, ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా ఈ అలజడేంటి అంటూ ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడు. దానికి ద్రోణుడు, నీకు ఇంకా అర్థం కాలేదా దుర్యోధనా, అది అర్జునుడి గాంధీవం యొక్క ధనుష్ఠంకారమే. సమరోత్సాహంతో అతడు రుద్రుని వలె విజృంభించి యుద్ధానికి వస్తున్నాడు, అతడిని ఎదుర్కోవడానికి తగిన సన్నాహాలు చేయండి అంటూ కృపాచార్యుడు అశ్వత్థామల వైపు చూస్తూ, రారాజు దుర్యోధనుణ్ణి గోవులను మన వెనుక భాగాన ఉంచి అతడికి ముందు మనమందరం రక్షణగా ఉందాం, ఒకవేళ అర్జునుడు వస్తే మనం అతడితో యుద్ధం చేద్దాం అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, పాండవులు జూదంలో ఓడిపోయి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ఆ సమయం పూర్తి కాకముందే పార్థుడు బయటపడ్డాడు, కాబట్టి పాండవులు మళ్లీ అరణ్య అజ్ఞాతవాసాలు చేయాల్సి ఉంది, ఇక యుద్ధంతో పనిలేదు, మీరే న్యాయం చెప్పాలి పితామహ అంటూ భీష్ముడి వైపు చూస్తూ అన్నాడు. అది విన్న భీష్ముడు దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, మన ప్రస్తుత కాలమానం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఒక అధిక మాసం వస్తుంది. ఈ 13 ఏండ్లలో వచ్చిన అధిక మాసములన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా కూడా నిన్నటితోనే పాండవుల అజ్ఞాతవాసం పూర్తయింది. ఈ విషయం తెలిసే అర్జునుడు ఈరోజు తన నిజరూపంతో మన ముందుకు వచ్చాడు. అతడు ధర్మం తప్పడు, ఒకవేళ ధర్మం తప్పేవాడే అయితే జూదంలో ఓడిపోయిన నాడే మనతో యుద్ధానికి దిగేవాడు, అంతేగాని రాజ్యాన్ని సంపదలని వదులుకుని అడవులకు పోయేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చేది స్వయాన అర్జునుడు. అతడేమీ సామాన్యమైన వాడు కాదు, ధనుర్విద్యలో ఆరితేరినవాడు, దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందినవాడు, అరివీర భయంకరుడు. కాబట్టి సుయోధన, ఇటువంటి పరిస్థితులలో యుద్ధం గురించి ఆలోచించడం కంటే సంధి చేసుకోవడమే ఉత్తమం అని అన్నాడు. అది విని పక్కనే ఉన్న కర్ణుడు గట్టిగా అంటూ నవ్వి, అసలు మనం ఇక్కడకు వచ్చింది దేనికి, పాండవులను బయటపెట్టి పశువులను మన సొంతం చేసుకోవడానికి. మరి అర్జునుడు వస్తే మాత్రం భయమెందుకు, మహితాత్ముడు భీష్ముడు, గురుద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సుయోధనుడు, నేను ఇంతమంది మహారథులం ఉన్నాం,
మన వెంట సమస్త కౌరవ సైన్యం ఉంది. అర్జునుడు ఒక్కడు వచ్చి ఇంతమందిని జయిస్తాడా? ఎవరైనా వింటే నవ్విపోతారు. అర్జునుడిని ఎదుర్కోవడానికి నేను ఒక్కన్ని చాలు. నాకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు. నా మిత్రుడు సుయోధనుని రుణం తీర్చుకోవడానికి అర్జునుడిని యుద్ధంలో గెలుస్తాను అన్న నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి, పరశురాముని వద్ద నేర్చుకున్న నా ధనుర్విద్యను సార్థకం చేసుకోవడానికి, కర్ణార్జునులలో ఎవరు గొప్ప అనే విషయం ప్రపంచానికి తెలియజేయడానికి తగిన సమయం ఆసన్నమైంది. ఈరోజు అర్జునుడికి నా చేతుల్లో ఓటమి తప్పదు అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న కృపాచార్యుడు, కర్ణ, నువ్వు ఎప్పుడూ యుద్ధానికి కాలు దువ్వుతావు. తప్పితే కార్యసిద్ధి గురించి ఆలోచించవు. కార్యసాధనలో యుద్ధం అనేది అతి నీచమైన ప్రక్రియ. దేశ కాలమాన పరిస్థితులను, తన బలాన్ని, ఎదుటివారి బలాన్ని తెలుసుకుని తెలివిగా యుద్ధం చేయాలిగాని, మూర్ఖంగా దుస్సాహసంతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు. అయినా అర్జునుడిని ఒంటరివాడు అంటున్నావు. ఇంద్రునితో యుద్ధం చేసి ఖాండవ వన దహనం చేసినప్పుడు అర్జునుడు ఒక్కడే కదా. సమస్త యాదవ సైన్యాన్ని ఎదిరించి సుభద్రను పరిణయమాడిన రోజున అర్జునుడు ఒక్కడే కదా. గంధర్వుడు, చిత్రసేనుడు, రారాజు సుయోధనుణ్ణి బంధించినప్పుడు అతనితో పోరాడి సుయోధనుణ్ణి విడిపించింది అర్జునుడు ఒక్కడే కదా. నివాత కవచులు అనే రాక్షసులను యుద్ధంలో గెలిచి దేవతలకు మేలు చేకూర్చినవాడు అర్జునుడు ఒక్కడే కదా. అంతవరకు ఎందుకు నువ్వు చూస్తుండగానే స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుని ఎదురు తిరిగిన రాజులందరి గర్వం అనగదొక్కింది అర్జునుడు ఒక్కడే కదా. అటువంటి అర్జునుడిని నువ్వు ఒక్కడివే జయిస్తాను అనడం అవివేకం అంటూ మందలించాడు. దానికి దుర్యోధనుడు, కృపాచార్య, మీరు మరీ అర్జునుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నా మిత్రుడు కర్ణుడు ధనుర్విద్యలో అర్జునుడికి ఏమాత్రం తక్కువవాడు కాదు. ఇక సంధి విషయానికి వస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పాండవులకు రాజ్యభాగం ఇచ్చే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు మాకు సంధి ఎలా కుదురుతుంది? పాండవులతో యుద్ధం చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అందరి మాటలు విన్న భీష్ముడు ఒక్క నిమిషం ఆలోచించి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చెప్పే అధికారం పూర్తిగా రాజుకే ఉంటుంది. కాబట్టి మనం సుయోధనుని మాటను తోసిపుచ్చలేం. యుద్ధం అనివార్యం అని చెప్పి ద్రోణుడి వైపు చూస్తూ, గురు ద్రోణాచార్య, ఎగసిన కెరటంలా అర్జునుడు అమితావేశంతో మన మీదకు దూసుకు వస్తున్నాడు. అతడి వేగానికి అడ్డుకట్టవేయగల వ్యూహాన్ని ఆలోచించండి అని అన్నాడు. దానికి ద్రోణుడు, అర్జునుడి ఆవేశాన్ని అడ్డుకోగల వ్యూహం ఈ లోకంలో ఉందంటారా మహితాత్మ? కాని నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అంటూ ద్రోణుడు తన వ్యూహాన్ని వివరించసాగాడు. మన సైన్యంలో నాల్గవ వంతు భాగంతో దుర్యోధనుడు వ్యూహం యొక్క ఆఖరి భాగంలో ఉంటాడు. అతడి ముందు మరో నాల్గవ వంతు సైన్యం గోవులను రక్షిస్తూ ఉంటుంది. మిగతా సగం సైన్యంతో మన వ్యూహానికి ముందు భాగంలో ఉందాం. నేను మధ్యలో ఉంటాను. నా కుడిపక్కన కృపాచార్యుడు, ఎడమవైపు అశ్వత్థామ ఉంటారు. ముందు భాగంలో కర్ణుడు ఉంటాడు. ఇక వికర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు మొదలగు మహావీరులు వ్యూహంలో అక్కడక్కడా మొహరించి సైన్యాన్ని రక్షిస్తుంటారు. అర్జునుడు మనలో ఎవరితో యుద్ధం చేస్తే మిగిలిన వారందరూ అతడికి సాయంగా వెళ్దాం అని చెప్పాడు. ద్రోణుడి వ్యూహం విన్న భీష్ముడు దానికి తన ఆమోదాన్ని తెలిపాడు. తానే ముందుండి సైన్యాన్ని నడిపించాడు. అయితే ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోతూ ఒక భీకర శంఖారావం ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి కౌరవ సైన్యంలో అల్లకల్లోలం చెలరేగింది. గుర్రాలు స్పృహతప్పి పడిపోయాయి. ఏనుగులు అదుపుతప్పి విచ్చలవిడిగా ఎటుపడితే అటు పరుగులు తీశాయి. కౌరవ వీరులంతా తమ చేతులతో చెవులను గట్టిగా మూసుకుని, అసలు ఈ శబ్దం ఏంటి అనుకుంటూ ముందుకి చూశారు. అక్కడ ఉత్తరుడు రథం నడుపుతుండగా అర్జునుడు ఆ రథంపై నిలుచుని ఒక చేత్తో గాంధీవాణ్ణి పట్టుకుని మరో చేతితో దేవదత్తమును పట్టుకుని గట్టిగా పూరిస్తూ అక్కడికి వచ్చాడు. ఒకవైపు సమస్త కౌరవ సైన్యం, మరోవైపు అర్జునుడు ఒక్కడు. చాలా కాలం తరువాత మనవడిని చూశానన్న ఆనందంతో భీష్ముడు, తన శిష్యుడు తనకు మించిన పరాక్రమవంతుడు అయ్యాడని గర్వంతో ద్రోణుడు. ఈరోజు ఎలాగైనా అర్జునుడిని జయించి తన పరాక్రమాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటూ కర్ణుడు. ఇలా ఒకవైపు ఉండగా కౌరవుల నుంచి గోవులను రక్షించి తమకు ఇన్నాళ్ళు విరాటనగరంలో ఉండడానికి ఆశ్రయమిచ్చిన విరాటుని కృతజ్ఞత తీర్చుకోవాలని అనుకుంటూ అర్జునుడు మరోవైపు ఉన్నాడు. ఈ భీకర పోరును వీక్షించడానికి దేవతలు దేవ విమానాలపై ఆకాశాన గుమిగూడారు.
హద్దులు లేని ఆకాశంలా కనుచూపు మేర వరకు ఆక్రమించి ఉన్న కౌరవ సైన్యాన్ని ఒక్కసారి తేరిపారా చూశాడు అర్జునుడు. ఆ తరువాత రథం నడుపుతున్న ఉత్తరుడి వైపు చూస్తూ, రాకుమార, సైన్యాన్ని అంచెలంచెలుగా విడదీసి ఒకవైపు నుండి గోవులను రక్షిస్తూనే మరోవైపు నుండి మనల్ని ఎదుర్కోవడానికి తగ్గట్టుగా సైన్యాన్ని సిద్ధం చేశారు. ఇది తప్పక గురు ద్రోణాచార్యుడి వ్యూహమే అయ్యుంటుంది. అయితే ఎంత గొప్ప వ్యూహమైనా ఎంత పెద్ద సైన్యమైనా రాజు లేకపోతే విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి ఈ సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ముందుగా మనం రాకుమారుడు దుర్యోధనుణ్ణి పట్టుకోవాలి అని చెప్పాడు. అది విన్న ఉత్తరుడు ఇంత పెద్ద సైన్యంలో దుర్యోధనుణ్ణి కనిపెట్టడం ఎలా అని అడిగాడు. దానికి అర్జునుడు, యువరాజా, దుర్యోధనుణ్ణి మనం కనిపెట్టన అవసరం లేదు. మన రథాన్ని గోవుల దిశగా తీసుకువెళ్ళు, అప్పుడు వాటిని రక్షించడం కోసం దుర్యోధనుడే మన దగ్గరికి వస్తాడు అని అన్నాడు. అర్జునుడి పథకం విని సంతోషించిన ఉత్తరుడు రథాన్ని గోవుల దిశగా మళ్లించాడు. అయితే ఆ రథం కురు సైన్యానికి పక్కనుంచి వెళుతుండగా అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి భీష్మ, ద్రోణ, కృపాచార్యుల పాదాల వద్ద పడేటట్టుగా 3 బాణాలను వేసి వారికి నమస్కరించాడు. అర్జునుడికి తమ పట్ల ఉన్న భక్తి శ్రద్ధలకు పొంగిపోయారు కురు పెద్దలు. ఆ తరువాత భీష్ముడు పక్కనే ఉన్న ద్రోణుడి వైపు చూస్తూ, గురు ద్రోణాచార్య, అర్జునుడు మనల్ని చూసి కూడా యుద్ధం చేయకుండా వెళ్లిపోతున్నాడంటే అతడు సుయోధనుని కోసం వెతుకుతున్నాడని అర్థమవుతుంది. సుయోధనుడు ఒక్కడు అర్జునుడిని ఎదుర్కోలేడు, మనం వెంటనే అతడికి రక్షణగా వెళ్లాలి అని చెప్పి భీష్ముడు సైన్యాన్ని తీసుకుని దుర్యోధనుడి వద్దకు బయలుదేరాడు. ఇంతలో అర్జునుడి రథం ఆవుల మందలను చేరుకుంది. అయితే అర్జునుడు అక్కడకు రావడంతోనే గోవులకు రక్షణగా ఉన్న కౌరవ సైన్యం ఉవ్వెత్తున లేచి అర్జునుడి మీదకు ఎగసిపడింది. వెంటనే అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి వారి మీదకు వరుసబెట్టి బాణాలను సంధించడం మొదలుపెట్టాడు. అర్జునుడు వేసే బాణ పరంపర ఆకాశాన చేరి సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. అర్జునుడి చేతిలోని గాంధీవం ధనస్సులా కాక ఇంద్రధనస్సులా, ఆ ధనస్సు నుంచి వెలువడే బాణాలు బాణాలులా కాక మెరుపుల్లా శత్రువులకు తగులుతున్నాయి. ఇక ఆ బాణాలను వేసే అర్జునుడు నరుడిలా కాక స్వయాన యముడిలా కనబడుతూ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఒక పక్క నుండి ఉత్తరుడిని, గుర్రాలను రక్షిస్తూనే శత్రువులను ఎదుర్కొంటున్నాడు అర్జునుడు. అసలు అతడి రథం దరిదాపుల్లోకి కూడా సైనికులు చేరలేకపోతున్నారు. తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్టుగా కొడుతున్నాడు. అర్జునుడి ప్రతాపానికి తాళలేక గుర్రాలు రథాలను విడిచి పారిపోతున్నాయి. రథికులు రథాల మీద నుంచి పడిపోతున్నారు. అయితే అర్జునుడికి మరియు కౌరవ సైన్యానికి మధ్య జరుగుతున్న ఈ ఘోర యుద్ధాన్ని చూసి బెదిరిపోయిన ఆలమందలు ఆ ప్రదేశానికి దూరంగా పరుగులు తీశాయి. ఇంతలో అక్కడకు వచ్చిన విరాట నగర గోపాలకులు అది చూసి పారిపోతున్న గోవులను పట్టుకుని మత్స్యదేశం వైపుగా తరలించసాగారు. దాంతో కౌరవ సైన్యం అర్జునుడిని వదిలి గోవులను పట్టుకున్న గోపాలకుల మీదకు ఉరికింది. ఎగసిన సముద్రపు అలలా తమ మీదకు దూసుకు వస్తున్న కౌరవ సైన్యాన్ని చూసిన గోపాలకులు భయంతో వణికిపోయారు. ఇప్పుడు తమని కాపాడే దిక్ఖ్యవరని భగవంతుడిని వేడుకున్నారు. సరిగ్గా అప్పుడే భయంకరమైన రథ ఘోషతో ఆవేశంతో ఉరకలు వేస్తున్న గుర్రాలను అదుపు చేస్తూ రథచక్రాల కింద పడి ఎగసిపడుతున్న ధూళి మధ్య నుంచి చేతిలో ధనస్సును పట్టుకుని అపారమైన తేజస్సుతో అర్జునుడు అక్కడికి వచ్చి తన రథాన్ని కౌరవ సైన్యానికి మరియు గోవులను తోలుకుపోతున్న గోపాలకులకు మధ్య నిలిపాడు. అర్జునుడిని చూడటంతోనే కౌరవ వీరుల గుండెలు జారిపోయాయి. గోవులను విడిచిపెట్టి ప్రాణభయంతో వెనుకకు పరుగులు పెట్టారు. దాంతో గోపాలకులు ధైర్యంగా గోవులను తీసుకుని విరాటనగర పొలిమేరలోకి ప్రవేశించారు. అయితే కౌరవ సైన్యం అంతా అలా భయంతో వెనక్కు పరుగులు పెట్టడం చూసిన సుయోధనుడు ఏమైందోనని అక్కడికి వచ్చాడు. అక్కడ అర్జునుడు గోవులను విడిపించుకుపోవడం చూసి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంతలో దుర్యోధనుణ్ణి వెంబడిస్తూ పారిపోతున్న సైన్యానికి ధైర్యం చెప్పి భీష్ముడు, కర్ణుడు యావత్ కౌరవ సైన్యంతో కలిసి అక్కడికి వచ్చారు. ఒకవైపు అర్జునుడు, మరోవైపు యావత్ కౌరవ సైన్యం. అది చూసి బెదిరిపోయిన ఉత్తర కుమారుడు, అర్జున, మొత్తం కౌరవ సైన్యం ఒకే దగ్గరకు చేరింది, ఇప్పుడెలా
అని అడిగాడు. కాని వారిని చూసి అర్జునుడు ఏమాత్రం భయపడక అంటూ ఒక చిరునవ్వు నవ్వి, రాకుమారా, రథాన్ని దుర్యోధనుడి మీదకు పోని అని అన్నాడు. అది విన్న ఉత్తరుడు భయంతో వణికిపోయాడు. కాని అర్జునుడి మీద ఉన్న నమ్మకంతో రథాన్ని దుర్యోధనుడి మీదకు పోనిచ్చాడు. అయితే విల్లునుంచి వెలువడిన బాణంలా సుయోధనుడి మీదకు శరవేగంతో దూసుకువస్తున్న అర్జునుడి రథాన్ని చూసి చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామజిత్తు, చిత్రసేనుడు, వివంశతి, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కూరు వీరులు ఒక్కసారిగా అర్జునుడి మీదకు దూకారు. దాంతో అర్జునుడు వెంటనే ధనస్సు ఎక్కుపెట్టి ఒక పదునైన బాణంతో వికర్ణుడి విల్లు విరిచాడు. ఇక అతడు వచ్చిన దారినే వెనక్కు పారిపోయాడు. ఆ తరువాత మరో రెండు చొరకల్లాంటి బాణాలతో శత్రుంతపుని రెండు చేతులను ఖండించి మరో బాణంతో అతడి తలను తెగ్గొట్టాడు. అది చూసి అర్జునుడి మీదకు వచ్చిన కౌరవ వీరులంతా తిరిగి వెనక్కు పారిపోయారు. కాని కర్ణుడి తమ్ముడైన సంగ్రామజిత్తు మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జునుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని అర్జునుడు అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక బల్లెం అతడి గుండెల్లో దిగబడేటట్టుగా విసిరాడు. ఆ దెబ్బకు అతడు అక్కడికక్కడే మరణించాడు. తమ్ముడి మరణాన్ని కల్లారా చూసిన కర్ణుడు ఆవేశంతో రగిలిపోయాడు. స్వయంగా తానే రంగంలోకి దిగి తన రథాన్ని తీసుకువెళ్లి అర్జునుడి ముందు నిలిపాడు. కర్ణుడి రథం, అర్జునుడి రథం ఎదురెదురుగా నిలుచున్నాయి. గొడవ పడేటప్పుడు చూసుకునే సింహాల్లా ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. రాజ్యాన్ని, కుటుంబాన్ని వదులుకుని 13 ఏండ్లపాటు అడవులలో పడిన కష్టాల నుంచి వచ్చిన కోపం అర్జునుడిది. జీవితాంతం ఎదుర్కొన్న సంఘర్షణ కర్ణుడిది. ఏవో రెండు పెను తుఫానులు ఒకదానికి మరొకటి ఎదురైతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. అప్పుడు అర్జునుడు కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, నాడు నిండు సభలో నాకు ఎదురేలేదంటూ ప్రగల్భాలు పలికావు. నువ్వు కోరుకున్నట్టుగానే ఇప్పుడు యుద్ధం రానే వచ్చింది. రా, ఎవరు గొప్పో తేల్చుకుందాం. నాడు అగ్రజుని ఆజ్ఞ మేరకు నా కోపాన్ని అణచుకున్నాను కాబట్టి బ్రతికిపోయావు. ఇప్పుడు ఎటుపోతావో అదీ చూస్తాను. నిండు సభలో ద్రౌపదిని పరాభవించినప్పుడు నవ్విన నీ ముఖం అవమాన భారంతో కృంగిపోయేలా, నీ గర్వం అణిగిపోయేలా సమాధానమిస్తాను. పారిపోకుండా ఇక్కడే నిలబడు అని అన్నాడు. దానికి కర్ణుడు అంటూ గట్టిగా నవ్వి, అర్జున, మీ అగ్రజుని మీద కారణం మోపి నువ్వు వీరుడవని చెప్పుకోవడానికి సిగ్గుగాలేదా? ఈ 13 ఏండ్లలో నువ్వు ఏవేవో చేశావని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. కాని నిన్ను చూస్తుంటే అవేమీ నమ్మశక్యం కావడం లేదు. ఇదిగో నా బాణాలకు సమాధానం చెప్పి అవి నిజమని నిరూపించు అంటూ తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక్కసారిగా అర్జునుడి మీదకు బాణాలను గుప్పించడం మొదలుపెట్టాడు. దాంతో అర్జునుడు జోలు విదిల్చిన సింహంలా తన గాంధీవాణ్ణి అందుకుని కర్ణుడు వేసిన బాణాలను మధ్యలోనే ధ్వంసం చేశాడు. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణార్జునుల యుద్ధం మొదలయ్యింది. అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి కర్ణుడి మీదకు వేల కొద్దీ బాణాలను వర్షంలా కురిపించాడు. అయితే పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్టుగా కర్ణుడు ఒకే అస్త్రంతో ఆ బాణాలన్నింటినీ నాశనం చేశాడు. ఎవరికి ఎవరూ తీసిపోకుండా కర్ణార్జునులు ఇద్దరూ అత్యంత ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారి భీకర పోరును ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది కౌరవ సైన్యం. కర్ణుడు వేసే బాణాలు అర్జునుడికి తగులుతున్నప్పుడల్లా సంతోషంతో పొంగిపోతూ, అర్జునుడి బాణాలు కర్ణుడికి తగులుతున్నప్పుడల్లా గగ్గోలు పెడుతూ అటూ ఇటూ ఊగిపోతోంది కౌరవ సేన. వివిధ రకాలైన అస్త్రశస్త్రాలతో ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు విరుచుకుపడుతున్నారు. ఆ అస్త్రాల ధాటికి యుద్ధభూమిలో విధ్వంసం చెలరేగిపోతోంది. నలుదిక్కులు దద్దరిల్లిపోతూ గాలి కూడా స్తంభించిపోయింది. ఇంతలో కర్ణుడి సైన్యం అర్జునుడిని చుట్టుముట్టింది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాంతో మరింత రెచ్చిపోయాడు అర్జునుడు. రథాన్ని వివిధ రకాలైన ఆకృతులలో తిప్పుతూ ధనస్సుని కుడి ఎడమ చేతులతో మారుస్తూ విడుపు విరామం లేకుండా కుంపాను కుంపాలుగా బాణాలను ప్రయోగిస్తూ గుర్రాల్ని, ఏనుగులను, రథాలను కుప్పలు తెప్పలుగా కూలగొడుతున్నాడు. అయితే అదే అదుననుకున్న కర్ణుడు అర్జునుడి మీదకు భయంకరమైన శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ నేరుగా అర్జునుడి మీదకు వెళ్లసాగింది.
అయితే అది చూసిన అర్జునుడు అనేక దివ్యాస్త్రాలను ఒక్కసారిగా ప్రయోగించి ఆ అస్త్రాన్ని మధ్యలోనే నాశనం చేశాడు. మరో పదునైన బాణంతో కర్ణుడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో కోపించిన కర్ణుడు వేరొక ధనస్సును అందుకుని అగ్నిహోత్రుడిలా జ్వలిస్తూ నిప్పులు కక్కే అగ్ని బాణాలను ఉత్తరుడి మీదకు 12, గుర్రాల మీద 24, అర్జునుడి మీదకు 65 బాణాలను విడిచాడు. దాంతో అర్జునుడు ప్రళయకాల మేఘంలా విజృంభించి వరణాస్త్రంతో ఆ బాణాల వేడిని చల్లార్చాడు. అయితే కర్ణుడిని త్వరగా అడ్డుకోకపోతే చాలా ప్రమాదమని భావించిన అర్జునుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుసబెట్టి బాణాలను ప్రయోగించి కర్ణుడి రథం ఎటూ కదలడానికి వీలు లేకుండా ముందుగా అతడి రథ చక్రాలను కూల్చేశాడు. ఆ తరువాత మరో 3 బాణాలతో కర్ణుడి తలపై ఉన్న కిరీటాన్ని ఎగరగొట్టి చేతిలోని ధనస్సును విరగ్గొట్టి కవచాన్ని ముక్కలు చేశాడు. అయితే అక్కడ అర్జునుడు ఛేదించింది కర్ణుడు ధరించిన సాధారణ కవచాన్ని, కర్ణుడి పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలను కాదు. ఆ తరువాత కర్ణుడు వేరొక ధనస్సును తీసుకుని మళ్లీ యుద్ధానికి దిగేలోపే అర్జునుడు ఒక శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని తీసి కర్ణుడి మీదకు ప్రయోగించాడు. అది చూసిన కర్ణుడు వెంటనే రథం మీద నుంచి కిందకు దూకేశాడు. దాంతో ఆ దివ్యాస్త్రం సరాసరి వెళ్లి కర్ణుడి రథాన్ని పేల్చేసింది. ఇక వేరే గత్యంతరం లేక కర్ణుడు యుద్ధం నుంచి వెనుదిరిగాడు. అయితే కర్ణుడికి పుట్టుకతో వచ్చిన సహజ కవచ కుండలాలు ఇక్కడ ఏమయ్యాయి? దుర్యోధనుని వివాహం, కర్ణ జరాసంధుల భీకర యుద్ధ విశేషాలను తరువాతి భాగంలో తెలుసుకుందాం. కథలో కొద్దిగా వెనక్కు వెళితే అస్త్రవిద్యా ప్రదర్శన రోజు అందరూ కర్ణుడిని సోతపుత్రుడంటూ అతడికి అర్జునుడితో తలపడే అర్హత లేదంటూ అవమానిస్తుంటే దుర్యోధనుడు ఒక్కడు మాత్రం కర్ణుడికి అండగా నిలచి అంగదేశానికి రాజును చేసి అతడిని సూతుడంటూ అవమానించిన వారిచేతే మహారాజా అంటూ గౌరవించేలా చేశాడు. అదే కర్ణ దుర్యోధనుల మైత్రికి నాంది పలికింది. అయితే అప్పటి నుండి దుర్యోధనుడి ప్రతి ఆదేశాన్ని కర్ణుడు కాదనకుండా పాటించేవాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడిని ఉత్తి స్నేహితుడిలా కాకుండా తన తమ్ముళ్లతో సమానంగా ఆదరించేవాడు. అలా అతి కొద్ది కాలంలోనే వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కర్ణ దుర్యోధనులంటే ఇద్దరు కాదు ఒక్కరే అనేంతగా వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదిలా ఉండగా కళింగ అనే దేశాన్ని చిత్రాంగదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి శుభాంగి అనే ఒక అందమైన కుమార్తె ఉంది. కూతురు యుక్త వయసుకు రావడంతో ఆమెకు స్వయంవరం ప్రకటించాడు చిత్రాంగదుడు. స్వయంవరానికి హస్తినాపుర యువరాజైన దుర్యోధనుడికి కూడా ఆహ్వానం వచ్చింది. దాంతో దుర్యోధనుడు కర్ణుడిని తోడుగా తీసుకుని స్వయంవరానికై కళింగ దేశానికి ప్రయాణమయ్యాడు. కర్ణ దుర్యోధనుడు అక్కడకు చేరుకునేసరికి స్వయంవరం ఏర్పాట్లతో, వివిధ రకాల మేళతాళాలతో, ప్రజల కోలాహలాలతో కళింగ కలకలలాడిపోతోంది. అయితే ఆ స్వయంవరానికి దుర్యోధనుడితో పాటు జరాసంధుడు, శిశుపాలుడు, నీలుడు, రుక్మి ఇలా ప్రపంచ నలుమూలల నుంచి 100 మంది రాజులు హాజరయ్యారు. చిత్రాంగదుడు వారినందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో పలుకరించి సాధారణంగా సభలోకి ఆహ్వానించాడు. అక్కడకు వచ్చిన రాజులందరూ వారికోసం ఏర్పాటు చేసిన ఆసనాలలో వరుస క్రమంలో కూర్చున్నారు. దుర్యోధనుడు కూడా తన ఆసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇంతలో సిగ్గుని ముఖాన పులుముకొని వడివడిగా అడుగులు వేస్తూ శుభాంగి సభలోకి అడుగుపెట్టింది. ఆమె అందాన్ని చూసి అక్కడ కూర్చున్న రాజుల కళ్ళు చెదిరిపోయాయి. మనసు అదుపు తప్పింది. ఆ అందాన్ని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. కాని దుర్యోధనుడి ముఖంలో మాత్రం తనని కాక ఆమె ఇంకెవరికి వరిస్తుంది అన్న గర్వం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయితే ఇంతలో చిత్రాంగదుడు అప్పుడే అక్కడకు దాసీలు తెచ్చిన వరమాలను కూతురికి చూపిస్తూ, అమ్మా శుభాంగి, ఆర్యావర్తంలోని రాజులందరూ ఇక్కడికి వచ్చారు. వీరందరూ ఉన్నత వంశస్థులు, పౌరుష పరాక్రమాలకు ప్రతిరూపాలు. వీరిలో నీకు నచ్చిన రాజు మెడలో వరమాల వేసి అతడిని నీ భర్తగా స్వీకరించవచ్చు అని అన్నాడు. అది విన్న శుభాంగి దాసి ఇచ్చిన వరమాలని చేత్తో పట్టుకుని అక్కడకు వచ్చిన రాజులందరినీ చూస్తూ ముందుకి నడిచింది.
ఆమె వెంటే ఇద్దరు చెలికత్తెలు కూడా నడుస్తూ రాకుమారి ఒక్కొక్క రాజు దగ్గరకు వెళుతుంటే ఆ చెలికత్తెలు ఆ రాజుల యొక్క గొప్పతనం గూర్చి వారి శక్తియుక్తుల గూర్చి వివరిస్తున్నారు. అయితే శుభాంగి ఎవరి మెడలో వరమాల వేయకుండా ఒక్కొక్క రాజుని దాటుకుని ముందుకు వెళ్లిపోతోంది. రాకుమారి తననే వరిస్తుందని ఆశించిన రాజులందరి ఆశలు అడియాశలవుతున్నాయి. అలా రాకుమారి దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి అతడి మెడలో కూడా వరమాల వెయ్యకుండా ముందుకు నడవడం చూసిన దుర్యోధనుడి అహం దెబ్బతింది. వెంటనే తనని దాటి ముందుకు వెళుతున్న శుభాంగి చెయ్యి పట్టుకుని అడ్డగించి ఆమెను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకుని అపహరించే ప్రయత్నం చేశాడు. అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ మండిపడి దుర్యోధనుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. తమ ఆయుధాలను అందుకుని రథాలను అధిష్ఠించి దుర్యోధనుడిని వెంబడిస్తూ వెళ్లారు. అయితే ఇంతలో ఒక రథం వాయువేగంతో ఉరకలు వేస్తూ వచ్చి దుర్యోధనుడి రథానికి మరియు దుర్యోధనుణ్ణి వెంబడిస్తున్న రాజుల రథానికి మధ్య వచ్చి నిలిచింది. ఆర్యావర్తంలోని రాజులందరూ ఒకవైపు ఉండగా దుర్యోధనుడికి రక్షణగా కర్ణుడు ఒక్కడే ఇక్కడే ఒకవైపు నిలబడ్డాడు. కర్ణుడిని చూసి మరింత రెచ్చిపోయిన రాజులు ఒక్కసారిగా తమ ధనస్సులు ఎక్కుపెట్టి కర్ణ దుర్యోధనులు ఇద్దరి మీదకు వేలకొద్దీ బాణాలను వర్షంలా కురిపించారు. అది చూసి కర్ణుడు ఏమాత్రం తొనకకుండా ఆ వందల మంది రాజులు వేసిన బాణాలు ఎన్ని అయితే ఉన్నాయో కర్ణుడు ఒక్కడే అన్ని బాణాలు వేసి వాటన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. సూర్యుని తేజస్సు ముందు కనుమరుగైన చుక్కల్లా కర్ణుడి పరాక్రమం ముందు ఆ రాజుల ప్రతాపం కనబడకుండా పోయింది. ఆ తరువాత కర్ణుడు మనసులో కొన్ని మంత్రాలను స్మరించి కుంభాను కుంభాలుగా ప్రత్యర్థుల మీదకు బాణాలను విడిచాడు. ఆ బాణాలు వేగంగా దూసుకెళ్తూ పెద్ద పెద్ద బండరాళ్లలా గదల్లా కత్తుల్లా విష సర్పాల్లా మారి శత్రుసేనలను ముంచెత్తాయి. రాళ్లు తగిలిన రథాలు కూలిపోయాయి. గదలు గుద్దుకొని ఏనుగులు పడిపోయాయి. కత్తులు గుచ్చుకొని విష సర్పాలు చుట్టుకొని అనేక మంది రాజులు రథాల మీద నుంచి పడిపోయారు. కర్ణుడి అపార ధనుర్విద్య పటిమకు తాళలేక మిగిలిన రాజులందరూ తమ ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోయారు. ఆ విధంగా దుర్యోధనుడు కర్ణుడి అండతో ఎదురు తిరిగిన రాజులందరినీ జయించి శుభాంగిని హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. అయితే కర్ణుడు తనని ఓడించాడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు జరాసంధుడు. అప్పుడు అంతమంది రాజుల మధ్య తన పూర్తి పరాక్రమాన్ని చూపించే అవకాశం దొరకలేదని, అందువల్లే కర్ణుడు తనని ఓడించగలిగాడని అనుకుని పోయిన తన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలంటే మళ్లీ కర్ణుడితో పోరాడి అతడిని జయించడం ఒక్కటే మార్గమని భావించి కర్ణుడిని తనతో ద్వంద్వయుద్ధానికి ఆహ్వానించాడు జరాసంధుడు. కర్ణుడు కూడా ఆ ఆహ్వానాన్ని స్వీకరించి అతడితో ఒంటరిగా తలపడడానికి ఒప్పుకున్నాడు. అలా ఇద్దరూ మళ్లీ ఒకరిపై ఒకరు యుద్ధానికి సిద్ధపడ్డారు. స్వయాన సూర్య భగవాన్ని పుత్రుడు పరశురాముడి శిష్యుడు పుట్టుకతోనే సహజ కవచ కుండలాలను కలిగిన కర్ణుడు ఒకవైపు నిలుచుని ఉండగా, పుట్టుకతోనే మరణాన్ని జయించినవాడు కృష్ణుడితో సమానంగా యుద్ధం చేసినవాడు మల్ల యుద్ధంలో ఘటికుడు అయినటువంటి జరాసంధుడు మరొకవైపు నిలబడ్డాడు. మొదట ఇద్దరూ వారివారి ధనస్సులను అందుకొని ఒకరిమీదకు ఒకరు బాణాలను సంధించడం మొదలుపెట్టారు. ఆ బాణాలన్నీ ఒకదానితో ఒకటి గుద్దుకొని మధ్యలోనే నాశనమయ్యాయి. ఆ తరువాత జరాసంధుడు కర్ణుడిమీదకు మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశంలో కారు మేఘాలు ఆవరించి కర్ణుడిపై మెరుపులు కురవసాగాయి. వెంటనే కర్ణుడు ఆ మెరుపుల నుంచి తప్పించుకుంటూ వారుణాస్త్రాన్ని సంధించి ఆ మేఘాలను చెదరగొట్టాడు. అది చూసిన జరాసంధుడు కొంత నిరాశ చెంది మళ్లీ కర్ణుడి మీదకు బాణప్రయోగం చెయ్యడం ప్రారంభించాడు. కర్ణుడు కూడా చిత్ర విచిత్రమైన బాణాలను ప్రయోగిస్తూ జరాసంధుణ్ణి ఎదుర్కొంటున్నాడు. అలా వారిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోకుండా ఘోరాతిఘోరంగా యుద్ధం చేస్తున్నారు. కాని కర్ణుడు క్షణక్షణానికి రెచ్చిపోతున్నాడు. అసలు బాణాలను ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో తెలియనంత వేగంగా ప్రయోగిస్తున్నాడు. కాని ఆ బాణాలను ఎదుర్కొంటున్న జరాసంధుడు మాత్రం నీరసించిపోతున్నాడు.
ఇంతలో కర్ణుడు 3 చొరకల్లాంటి బాణాలను ప్రయోగించి జరాసంధుడి రథం యొక్క జెండాను తెగ్గొట్టాడు. అతడి తలపై ఉన్న కిరీటాన్ని పడగొట్టి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దానితో జరాసంధుడు చేతిలో మిగిలి ఉన్న సగం ధనస్సును పక్కన పడేసి ఒక బల్లాన్ని చేతిలోకి తీసుకుని రథం మీది నుంచి దూకి కర్ణుడి మీదకు వచ్చాడు. అది చూసిన కర్ణుడు కూడా ధనస్సును పక్కన పెట్టి పక్కనే ఉన్న బల్లాన్ని తీసుకుని రథం దిగి అతడితో తలపడ్డాడు. ఇద్దరూ వారి చేతుల్లోని బల్లాలను చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కాని అందులో కూడా చివరికి విజయం కర్ణుడినే వరించింది. అలా ఇద్దరు గద, గొడ్డలి, కత్తి ఇలా అన్ని రకాల ఆయుధాలతోనూ యుద్ధం చేశారు. అన్నిటిలోనూ కర్ణుడిదే పైచేయి అయ్యింది. ఇక వారు యుద్ధం చేయడానికి ఏ ఆయుధం కూడా మిగలలేదు. ఇక వారిద్దరూ ఆయుధాలను విడిచిపెట్టి మల్లయుద్ధానికి దిగారు. అయితే మిగిలిన యుద్ధాలలా మల్లయుద్ధంలో జరాసంధుణ్ణి ఓడించడం అంత సులువు కాదు. ఎందుకంటే అతడు బాహుబలంలో తిరుగులేనివాడు, మల్లయుద్ధంలోని సకల మెలకువలు తెలిసినవాడు. అందువలన ఇప్పటి వరకు మల్లయుద్ధంలో జరాసంధుణ్ణి జయించినవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. కాబట్టి అందరూ ఇక కర్ణుడికి ఓటమి తప్పదని అనుకున్నారు. కర్ణ జరాసంధుల మధ్య భీకర మల్లయుద్ధం మొదలైంది. ఇద్దరు ఒకరి చేతులను ఒకరు పట్టుకుని కొదమ సింహాల్లా తలపడుతున్నారు. వారి కాళ్ల కింద పడి భూమంతా దద్దరిల్లిపోతోంది. వివిధ రకాలైన కుస్తీ పట్లతో ఇద్దరు ఘోరాతిఘోరంగా మల్లయుద్ధం చేస్తున్నారు. కర్ణుడిని మల్లయుద్ధంలో తేలికగా జయించవచ్చు అనుకున్న జరాసంధుడి అంచనా తలకిందులయ్యింది. ఎవరూ ఊహించని విధంగా కర్ణుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు. అలా వారిద్దరి మధ్య కొన్ని రోజుల పాటు విరామం లేకుండా యుద్ధం జరిగింది. ఇద్దరి శరీరాలు పూర్తిగా గాయాలతో నిండిపోయాయి. అయితే చివరికి కర్ణుడు విజృంభించి జరాసంధుడు లేచి నిలబడడానికి కూడా వీలులేని విధంగా కొట్టి నేలపై పడగొట్టాడు. ఇక కర్ణుడు జరాసంధుడి పనైపోయిందని అనుకుని వెనక్కు వెళుతున్న సమయంలో జరాసంధుడు అంటూ గట్టిగా నవ్వి, కర్ణ, అప్పుడే యుద్ధం ముగిసింది అనుకుంటున్నావా? మల్లయుద్ధంలో ఎప్పుడు విజయం నన్నే ఎందుకు వరిస్తుందో తెలుసా? కారణం నాకు ఓటమి లేకపోవడం కాదు, మరణం లేకపోవడం. నన్ను జయించడం నీ తరం కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు నన్ను పడగొట్టినా నేను మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాను, వస్తూనే ఉంటాను. నన్ను జయించడం నీ తరం కాదు అంటూ మళ్ళీ అంటూ గట్టిగా నవ్వాడు. అయితే అది విన్న కర్ణుడు ఇంకా గట్టిగా జరాసంధ, మరీ అంతలా మిడిసిపడకు. నువ్వు మల్లయుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించడానికి కారణం నీకు మరణం లేకపోవడం వల్ల కాదు, నీ మరణ రహస్యం ఎవరికీ తెలియకపోవడం వల్ల. కానీ అదేంటో నాకు తెలుసు. పుట్టుకతోనే రెండు భాగాలుగా పుట్టిన నిన్ను జరా అనే రాక్షసి ఒకటిగా చేసి ప్రాణం పోసింది. మళ్ళీ నిన్ను రెండుగా చీల్చేస్తేనే నీకు మరణం వస్తుంది అని చెప్పి నవ్వుతూ కిందపడి ఉన్న జరాసంధుడి ఒక కాలి అరికాలును తన పాదంతో తొక్కి పట్టుకుని తన రెండు చేతులతో జరాసంధుడి మరొక కాలిని పట్టుకుని అతడిని రెండుగా చీల్చేయబోయాడు. దాంతో వణికిపోయిన జరాసంధుడు తన ఓటమిని ఒప్పుకొని కర్ణుడి అజేయ పరాక్రమానికి తలవంచి అతడికి మాలిని నగరాన్ని బహుకరించాడు. అలా 21 రోజుల పాటు జరిగిన కర్ణ జరాసంధుల మధ్య యుద్ధం అక్కడితో ముగిసింది. అయితే దుర్యోధనుడి వివాహం, కర్ణ జరాసంధుల యుద్ధ విశేషాలను మనకు కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత కర్ణుడు కుంతీదేవికి పుట్టిన మొదటి సంతానమని పాండవులకు తెలియజేయడంతో నారదముని ధర్మరాజుకి వివరిస్తాడు. ఇక కర్ణుడు తన కవచ కుండలాలను పాండవులు అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉండగా ఇంద్రుడికి దానం చేస్తాడు. ఈ విషయాలను అలా అక్కడక్కడా చెప్పడం వల్ల సరైన స్పష్టత ఉండదని భావించి ప్రస్తుతం కర్ణుడి ప్రస్తావన రావడంతో అందరికీ అర్థమవ్వడం కోసం ఇలా అన్ని విషయాలను ఒకే దగ్గర చేర్చి చెబుతున్నా. ఇక అసలు కథలోకి వెళ్దాం. కర్ణుడు జరాసంధుడిని ఓడించడంతో దుర్యోధనుడికి అతడిపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. ఆ తరువాత నిరాటంకంగా దిగ్విజయ యాత్రను పూర్తి చేసి తనకు ఎదురు వచ్చిన రాజులందరినీ జయించి కర్ణుడు దుర్యోధనుడి చేత అత్యంత వైభవోపేతంగా వైష్ణవయాగం చేయించాడు. ఇలా కర్ణుడి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులకు వ్యాపించసాగాయి.
అయితే ఈ వార్తలన్నీ విన్న ధర్మరాజు మాత్రం మనసులో కొంత కలవరపడేవాడు. అసలుకే కర్ణుడంటే ధర్మరాజుకి మొదటి నుంచి కొంత భయం. అంతటి మహావీరుడు కౌరవ పక్షాన చేరాడే అనుకుంటూ బాధపడేవాడు. దానికి తోడు కర్ణుడికి పుట్టుకతో వచ్చిన సహజ కవచ కుండలాలను తలుచుకుని మరింత చింతిస్తూ అతడిని ఓడించే మార్గమే లేదా అంటూ ఆందోళన పడేవాడు. అయితే ధర్మరాజు మనసులోని ఈ కలవరపాటుని గ్రహించిన ఇంద్రుడు కపటోపాయంతో కర్ణుడి కవచ కుండలాలను హరించి పాండవులకు మేలు చేయాలని భావించాడు. ఈ విషయం సూర్యుడికి తెలిసి ఎలాగైనా దీనిని కర్ణుడికి తెలియజేసి ఇంద్రుడి కపటోపాయం నుంచి తన పుత్రుడిని రక్షించాలని భావించాడు. ఒకరోజు రాత్రి కర్ణుడు నిద్రిస్తున్న సమయంలో అతడిని కర్ణా అని గంభీరంగా ఎవరో పిలుస్తున్నట్టుగా స్వరం వినిపించింది. దాంతో వెంటనే కర్ణుడు తన కనులు తెరచి చూశాడు. అక్కడ వజ్రం లాంటి శరీరంతో అంతులేని తేజస్సుతో వెలుగులు విరజిమ్ముతూ సూర్యుడు ప్రత్యక్షమై ఉన్నాడు. అది చూసిన కర్ణుడు వెంటనే తన రెండు చేతులను జోడించి వినయంగా ఆయనకు నమస్కరించాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడి వైపు చూస్తూ, కుమారా, నేను ఒక ముఖ్య విషయమై నిన్ను హెచ్చరించడం కోసం ఇలా వచ్చాను. నీలో ఉన్న గొప్ప గుణం దానగుణం. అడిగిన వారికి లేదనకుండా నీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తావు. దీనిని అడ్డం పెట్టుకునే ఆ దేవేంద్రుడు కపటోపాయంతో నీ కవచ కుండలాలను అపహరించడానికి వస్తున్నాడు. ఈ లోకంలోని ఎంతటి శక్తివంతమైన అస్త్రమైనా నీ కవచాన్ని దాటి నీకు హాని కలిగించలేదు. ఏ ఆయుధము దాన్ని ఛేదించలేదు. అవి నీ శరీరాన ఉన్నంతకాలం నిన్ను వధించడం స్వయాన ఆ యముడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి కుమార, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇంద్రుని మోసానికి గురి కావద్దు. నీ కవచాన్ని దానం ఇవ్వకు అని హెచ్చరించాడు. సూర్యుడి మాటలు విన్న కర్ణుడు అంటూ చిన్నగా నవ్వి, ఓ సూర్యదేవా, మీకు నాపై గల ఈ వాత్సల్యానికి కృతార్థుడిని. కాని తండ్రి, అడిగిన వారికి లేదనకుండా దానమివ్వడం, శరణన్న వాడిని రక్షించడం, చిన్నపిల్లలకు, ఆడవారికి, ముసలివారికి హాని తలపెట్టకపోవడం, బలవంతులైన శత్రువులను హతమార్చడం, ఇవి నాకు గల ప్రతిజ్ఞలు. ప్రాణం పోయినా వీటిని మీరి నేను జీవించలేను. అయినా ముల్లోకాలను పాలించే ఆ దేవేంద్రుడే నా ముందు చెయ్యి చాచి దేహీ అంటే ఆయన చెయ్యి కిందుంటుంది, నా చెయ్యి పైనుంటుంది. ఆయన తీసుకునే స్థానంలో ఉంటాడు, నేను ఇచ్చే స్థానంలో ఉంటాను. ఇంతకంటే కీర్తి నాకు మరెక్కడ లభిస్తుంది? కాబట్టి సూర్యదేవ, మీరన్నట్టు నిజంగా ఆ దేవేంద్రుడు నా దగ్గరకు వచ్చి నా కవచ కుండలాలను ఇమ్మని అడిగితే సంతోషంగా వాటిని దానమిస్తాను. అంతేగాని చావుకు భయపడి చేసిన ప్రతిజ్ఞను మీరి ఇన్నాళ్ళు కష్టపడి సముపార్జించిన కీర్తి ప్రతిష్టలను మట్టిపాలు చెయ్యలేను అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న సూర్యుడు, కర్ణ, నీవు చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచావు. కాబట్టి నాకు నీ మీద ప్రత్యేకమైన వాత్సల్యం ఏర్పడింది పుత్ర. అంతేకాకుండా ఇందులో ఒక దేవరహస్యం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు, త్వరలో నీకే తెలుస్తుంది. అందువల్ల నీ మేలు కోరి చెబుతున్నాను. మనిషికి అన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది ప్రాణం. ఒంట్లో జీవం ఉంటే తరువాతైనా కీర్తిని గడించవచ్చు. నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ భార్య, బిడ్డలు రాజభోగాలు అనుభవించగలరు. మరణించిన తరువాత మనిషికి మిగిలేది బూడిద మాత్రమే. తను సంపాదించిన కీర్తి ప్రతిష్టలను చూడలేడు. మరణం తరువాత లభించే కీర్తి శవానికి చేసే అలంకారం వంటిది, ఎందుకు ఉపయోగపడదు. నీకు అర్జునుడికి మధ్య తీవ్రమైన వైరం ఏర్పడింది. నీకు కవచ కుండలాలు ఉంటే అర్జునుడు నిన్ను చంపలేడు. కాబట్టి నా మాట విని వాటిని దానం ఇవ్వాలి అనే ఆలోచనను రానివ్వకు పుత్ర అని అన్నాడు. దానికి కర్ణుడు, తండ్రి, నేను అసత్యానికి భయపడినట్లు ఆ యముడికి కూడా భయపడను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ప్రతిజ్ఞ మీరి జీవించలేను. మీరు నా గురించి దిగులు పడకండి. కవచ కుండలాలు లేకుండానే నేను అర్జునుడిని జయించగలను. నా వద్ద గురు పరశురాముడు ప్రసాదించిన ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి. వాటి సహాయంతో నేను అర్జునుడిని సంహరిస్తాను అన్నాడు. ఇక ఎంత చెప్పినా కర్ణుడు వినడని అర్థం చేసుకున్న సూర్యభగవానుడు, సరే పుత్ర, నీ ఇష్టప్రకారమే. నీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి. అయితే దేవేంద్రుడి వద్ద అత్యంత భయంకరమైన శక్తి అనే అస్త్రం ఒకటి ఉంది. దాని శక్తి అమోఘం.
ఒకవేళ నువ్వు నీ కవచకుండలాలను దానమివ్వాలనుకుంటే దానికి బదులుగా ఇంద్రుని వద్ద నుంచి ఆ అస్త్రాన్ని అడిగి తీసుకో. అది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నా ఈ మాటను కాదనవని భావిస్తున్నా అని అన్నాడు. అయితే సూర్యుడు చెప్పినట్టుగా కర్ణుడికి తను చేసిన దానానికి బదులుగా వేరొకటి అడగడం ఇష్టం లేకపోయినా తన ఇష్ట దైవం యొక్క మాట కాదనలేక అలాగే తండ్రి అంటూ మరొక్కసారి సూర్యుడికి నమస్కరించాడు. ఆ తరువాత సూర్యుడు అదృశ్యమయ్యాడు. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు కర్ణుడు. చుట్టూ చూస్తే తన మందిరంలో మంచంపై పడుకుని ఉన్నాడు. సమయం ఉదయం కావస్తోంది. కర్ణుడు యథావిధిగా గంగానది ఒడ్డుకు వెళ్లి సూర్యోపాసన చేసి అక్కడ ఉన్న బ్రాహ్మణులకు పేదవారికి దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇంతలో సూర్యుడు చెప్పినట్టుగానే ఇంద్రుడు మారువేషం ధరించి ఒక బ్రాహ్మణుడి వలె కర్ణుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడిని చూడగానే అతడే ఇంద్రుడని గుర్తించాడు కర్ణుడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడి వైపు చూస్తూ, మహారాజా, నేను తమరి దానగుణం గురించి మంచితనం గురించి ఎంతో గొప్పగా విన్నాను. ఆ నమ్మకంతో నేను ఒక దానం యాచించి మీ వద్దకు వచ్చాను. మరి మీరు దానిని నాకు ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు కర్ణుడు అంటూ చిన్నగా నవ్వి ఇంద్రుడి వైపు చూస్తూ, బ్రాహ్మణోత్తమ, మీకు ఏం కావాలో సందేహించకుండా అడగండి. మీ కోరిక ఏదైనా అది ఎక్కడ ఉన్నా నా సాయశక్తులా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, దానికోసం మీరు ఎక్కడికి వెళ్లవలసిన పనిలేదు. అది మీ వద్దనే ఉంది. మీకు పుట్టుకతో మీలో ఒక భాగమై వచ్చింది. అదే మిమ్మల్ని అన్ని ఆపదల నుంచి రక్షించే మీ కవచం అని అన్నాడు. అది విన్న కర్ణుడు ఆ బ్రాహ్మణుడి కనులలోకి సూటిగా చూస్తూ, అందరి కోరికలను నెరవేర్చే మీరు మీ పుత్రుడి క్షేమం కోసం నన్ను దానం అర్థించి వచ్చారా దేవేంద్ర అని అన్నాడు. కర్ణుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. కొంతసేపటికి తేరుకొని తన నిజరూపాన్ని ధరించి కర్ణుడి వైపు చూస్తూ, నీ తండ్రి సూర్యుడు నేను వస్తున్న విషయం నీకు ముందుగానే చెప్పి ఉంటాడు. అందుకే నన్ను గుర్తించగలిగావు. కాబట్టి నేను అడిగింది ఇస్తే వెళ్తాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, దేవేంద్ర, మీరు అడిగినట్టుగా నేను తప్పక నా కవచకుండలాలను మీకు దానమిస్తాను. కాని దానికి బదులుగా మీరు నాకు సకల శత్రు సంహారిణి అయిన శక్తి అస్త్రాన్ని ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు, నా దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని నీకు సంతోషంగా ఇస్తాను. కాని ఈ శక్తి అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఇది శత్రువులను చంపి మరలా నా దగ్గరకు వచ్చి చేరుతుంది. అలాగే దీనిని నువ్వు ప్రయోగించినప్పుడు కూడా ఇది నీ శత్రువును చంపి మళ్ళీ నా దగ్గరకే వస్తుంది. అంతేగాని నీ దగ్గరకు రాదు. అంటే దీనిని నువ్వు ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి నా శక్తిని తీసుకో అని అన్నాడు. దానికి కర్ణుడు, తప్పకుండా మహేంద్ర, నాకు ఈ లోకంలో ఉన్నది ఒకే ఒక్క శత్రువు. ఈ ఆయుధం అతడిని వధించడానికి ఉపయోగపడితే చాలు అని అన్నాడు. దాంతో ఇంద్రుడు కర్ణుడికి శక్తి అస్త్రాన్ని ప్రసాదించి అతడి వైపు చూస్తూ, కర్ణ, నువ్వు ఈ అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. కాని కృష్ణుడు తోడు ఉండగా అర్జునుడికి నీవు ఎటువంటి హాని కలిగించలేవు అని అన్నాడు. అది విని కర్ణుడు చిన్నగా అంటూ నవ్వి ఒక కత్తి తీసుకుని తన శరీరానికి బలంగా అతుక్కుని ఉన్న కవచాన్ని చీల్చడం మొదలుపెట్టాడు. దాంతో అతడి శరీరం నుంచి రక్తం ధారలుగా ప్రవహించింది. దేవేంద్రుడు సైతం ఆ దృశ్యాన్ని చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు. కాని కర్ణుడు ఎంత నొప్పి వస్తున్నా అలాగే భరిస్తూ చివరికి తన కవచాన్ని విప్పి దేవేంద్రుడి చేతిలో పెట్టాడు. దాంతో కర్ణుడి శరీరమంతా రక్తంతో తడిసి ముద్దయింది. కర్ణుడి దానగుణానికి సంతోషించిన దేవేంద్రుడు అతడి శరీర గాయం తిరిగి నయమయ్యేలా వరం ప్రసాదించి వచ్చిన కార్యం పూర్తవడంతో అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు. పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలు లేకపోవడంతో విరాట యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో పరాజయం పొందడానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. అయితే కర్ణార్జునుల ఘోర యుద్ధాన్ని తిలకించిన ఉత్తర కుమారుడు అర్జునుడితో, అర్జున, నేను నా జీవితంలో ఎన్నో యుద్ధాలు చూశాను, కాని ఇటువంటి యుద్ధాన్ని ఇప్పటి వరకు చూడలేదు.
తమరి యుద్ధనీతి అసామాన్యమైనది. మీ ఉగ్రరూపాన్ని చూసి నా గుండెలు అదిరిపోయాయి. శరీరం కంపించిపోయింది. ఆనందం, ఆశ్చర్యం, భయం అన్ని భావాలు ఒకేసారి వచ్చి నా మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంటూ వణుకుతూ చెప్పాడు. అది విన్న అర్జునుడు అంటూ చిన్నగా నవ్వి, రాకుమారా, మీరేమీ భయపడవద్దు. నేను ఉండగా మీకు ఎటువంటి ఆపద రానివ్వను. కౌరవ సైన్యంలో ముఖ్యుడైన కర్ణుడు పరాజితుడయ్యాడు. ఇక మిమ్మల్ని ఎదుర్కొనగలవారు ద్రోణాచార్యులు మాత్రమే. అదిగో అక్కడ ఎర్రని గుర్రాలు కట్టి ఉన్న రథం మీద ఉన్నారే ఆయనే నా గురువు ద్రోణాచార్యుడు. కన్న కొడుకైన అశ్వత్థామ కంటే నన్నే ఎక్కువగా ఆదరించి నాకు విల్విద్య నేర్పించారు. ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను అవలేలగా ప్రయోగించగలరు. విధి వైపరీత్యం. ఈరోజు ఆయనతోనే యుద్ధం చేయవలసిన దుస్థితి సంభవించింది. రాకుమారా, వెంటనే మన రథాన్ని గురు ద్రోణాచార్యుడి వద్దకు తీసుకువెళ్ళు అని చెప్పాడు. అర్జునుడి ఆదేశం ప్రకారం ఉత్తరుడు రథాన్ని ద్రోణుడి వద్దకు తీసుకువెళ్లి నిలిపాడు. అర్జునుడు ద్రోణుణ్ణి చూడగానే తన రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, గురుదేవా, ఇచ్చిన మాట ప్రకారం ఇంతకాలం అరణ్య అజ్ఞాతవాసాలు గడిపి ఎన్నో బాధలను కష్టాలను అనుభవించాము. ఇక బహిర్గతమవడానికి ఇదే సరైన సమయమని భావించి మీ ముందుకి వచ్చాను. మీరు నాకు విద్య నేర్పిన గురువు కాబట్టి మీపై బాణం సంధించడానికి నా మనసు సహకరించడం లేదు. కాబట్టి నన్ను అనుగ్రహించి మీరే మొదటగా నా మీద దాడి చెయ్యండి అని అన్నాడు. దానికి ద్రోణుడు, అర్జున, నువ్వు నా ప్రియ శిష్యుడివి. నిన్ను చూసి నాకు ఎంతో గర్వంగా ఉంది. కాని దాడికి సంకోచించడానికి ఇదేమీ శిక్షణా స్థలం కాదు. మనం గురుశిష్యులం కూడా కాదు. ఇది యుద్ధభూమి. ఇక్కడ మనమిద్దరం ప్రత్యర్థులం. కాబట్టి నాతో యుద్ధం చేయడానికి ఏమాత్రం సంకోచించవద్దు పుత్ర అని చెప్పి అర్జునుడి మీదకు వరుసగా 20 బాణాలను ప్రయోగించాడు. అది చూసిన అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. గురు శిష్యులిద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలైంది. ఇద్దరూ అతిరథులలో కల్లా శ్రేష్ఠులు, అస్త్రశస్త్ర కోవిదులు, బాహుబల సంపన్నులు. ద్రోణుడు వేసే అస్త్రాలన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొడుతున్నాడు అర్జునుడు. ఒకవైపు నుంచి ద్రోణుడితో పోరాడుతూనే కురు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు అర్జునుడు. అర్జునుడి పరాక్రమానికి తాళలేక కురు సైన్యం ద్రోణుణ్ణి విడిచి పారిపోయింది. దాంతో ద్రోణుడు ఒక్కడే అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో అర్జునుడు కొన్ని చురకల్లాంటి బాణాలను ప్రయోగించి ద్రోణుడి శరీరాన్ని, అతడి సారథిని, రథకేతనాన్ని ఒక్కసారిగా కొట్టాడు. అది చూసి కౌరవ సైన్యమంతా హాహాకారాలు చేశాయి. అర్జునుడి పరాక్రమానికి విస్తుపోయాడు ద్రోణుడు. శిష్యుడి విలువిద్యను చూసి ఆనందం, గర్వం రెండూ ఒకేసారి కలిగాయి అతడికి. అది చూసి కోపంతో రగిలిపోయాడు అశ్వత్థామ. వెంటనే తన రథాన్ని ఉరకలు పెట్టిస్తూ పారిపోతున్న సైన్యాన్ని తిరిగి వెంటబెట్టుకుని ద్రోణుడికి సాయంగా అర్జునుడి మీదకు యుద్ధానికి వచ్చాడు. వచ్చి రావడంతోనే అర్జునుడి మీద విరుచుకుపడ్డాడు. దాంతో అప్రమత్తుడైన అర్జునుడు ధనస్సును ఎక్కుపెట్టి అశ్వత్థామ రథాన్ని, గుర్రాలను కొట్టాడు. అశ్వత్థామ ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి ఒక పదునైన బాణంతో అర్జునుడి గాంధీవం యొక్క అల్లెత్రాటిని తెంచాడు. అర్జునుడు అది సరిచేసుకునేలోపే మరొక 8 బాణాలను అతడి మీదకు ప్రయోగించాడు. అది చూసిన అర్జునుడు వెంటనే గాంధీవానికి వింటినారిని బిగించి అశ్వత్థామ వేసిన బాణాలను మధ్యలోనే త్రుంచి మళ్లీ అతడి మీదకు బాణాలను గుప్పించాడు. అలా వారిద్దరి మధ్య చాలాసేపు ఏకధాటిగా యుద్ధం జరిగింది. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పడానికి వీలు లేకుండా ఇద్దరూ ఎంతో పోటాపోటీగా తలపడుతున్నారు. ఏదో నదీ ప్రవాహంలా వారిద్దరూ వేసిన బాణాలు ఆకాశ వీధిలో విహరిస్తున్నాయి. అయితే అర్జునుడి వద్ద అగ్నిదేవుడు ప్రసాదించిన అక్షయ తునీరాలు ఉన్నాయి. కాబట్టి అతడు ఎన్ని బాణాలు వేసినా అవి తరగడం అంటూ ఉండదు. కాని అశ్వత్థామ వద్ద అవి లేవు. మరొక బాణం వేద్దామని అశ్వత్థామ తన వీపు వెనుక ఉన్న అమ్ములపదిలో చెయ్యి పెట్టగానే అతడికి అక్కడ ఒక్క బాణం కూడా తగలలేదు. దాంతో అతడు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. తన అమ్ముల పొది ఖాళీగా కనిపించేసరికి ఒక్కసారిగా కంగుతిన్నాడు. అదే అదననుకున్న అర్జునుడు మరింత విజృంభించి వేల కొద్దీ బాణాలను మూకుమ్మడిగా అశ్వత్థామ మీదకు గుప్పించాడు. అది చూసిన అశ్వత్థామకు ఏం చేయాలో పాలుపోక వెంటనే కనులు మూసుకుని తన రెండు చేతులను ముఖానికి అడ్డుగా పెట్టుకున్నాడు.
అయితే ఇంతలో అతడి వెనుక నుంచి కుంభాను కుంభాలుగా బాణాలు దూసుకువచ్చి అర్జునుడు వేసిన బాణాలను అడ్డుకున్నాయి. ఆ బాణాలను వేసింది ఎవరా అని అర్జునుడు తలపైకెత్తి చూశాడు. అశ్వత్థామ కూడా తేరుకొని వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ కృపాచార్యుడు చేతిలో ధనస్సును పట్టుకుని తన రథంపై అశ్వత్థామ ముందుకు వచ్చి నిలిచాడు. ఆయన్ను చూడగానే వినయంగా అర్జునుడు ఆయనకు ప్రణామం చేశాడు. అది చూసి కృపుడు మనసులో సంతోషించినా ఆలస్యం చెయ్యకుండా అర్జునుడి మీద బాణప్రయోగం చేశాడు. తన మీదికి సోలాల్లా దూసుకు వస్తున్న బాణాలను చూసిన అర్జునుడు వెంటనే ఒక అస్త్రాన్ని తీసి వాటి మీదకు వదిలాడు. ఆ అస్త్రం సరాసరి వెళ్లి కృపుడు వేసిన బాణాల మధ్యకు చేరి పెద్దగా పేలింది. దాంతో కృపుడు వేసిన బాణాలన్నీ నిర్వీర్యమైపోయాయి. కానీ అందులోని ఒక బాణం మాత్రం వెళ్లి అర్జునుడి రథంపై ఉన్న కపిధ్వజానికి తగిలింది. అది చూసి అర్జునుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే యమకింకరుడిలా మారి కృపాచార్యుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తన చేతిలోని గాండివాణ్ణి కుడి ఎడమ చేతులతో మారుస్తూ రెండు చేతులతోనూ ఏకధాటిగా బాణాలను వర్షంలా కురిపించాడు. వరదలా పొంగి వస్తున్న ఆ బాణ పరంపరతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. ఆ బాణాల మధ్య పడి కృపాచార్యుడి రథం కుప్పకూలిపోయింది. రథానికి కట్టి ఉన్న గుర్రాలు చనిపోయాయి. సారథి మరణించాడు. అతడి చేతిలోని ధనస్సు విరిగిపోయింది. దాంతో కృపుడు నిస్సహాయుడయ్యాడు. అయినా కూడా నిరాశ చెందక మనసులో ఒక మంత్రాన్ని స్మరించి శక్తి అస్త్రాన్ని అర్జునుడి మీదకు సంధించాడు. ఇది ఇంద్రుడు కర్ణుడికి ప్రసాదించిన శక్తి కాదు, సాధారణ అస్త్రం. ఆ అస్త్రాన్ని అర్జునుడు మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. దాంతో కృపుడు కత్తి డాలు తీసుకుని సగం విరిగిన రథం మీద నుంచి కిందికి దూకి అర్జునుడి మీదకు వచ్చాడు. అది చూసి అర్జునుడు కూడా కత్తి డాలు తీసుకుని కృపుడితో కత్తి యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య కొంతసేపు భయానక యుద్ధం జరిగింది. కాని చివరికి అర్జునుడు కృపాచార్యుడి చేతిలోని కత్తిని కూడా విరగ్గొట్టాడు. దాంతో కృపుడు నిస్సహాయుడై తన ఓటమిని ఒప్పుకొని అశ్వత్థామ రథంపైకి చేరాడు. కృపాచార్యుడి దుస్థితి చూసి భయపడిన కౌరవ సైన్యమంతా వెళ్లి భీష్ముడి వెనక చేరింది. ఇది చూసిన వృషసేనుడు అర్జునుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని అర్జునుడు ఒక బల్లెంతో అతడి చేతిలోని ధనస్సును విరిచి ఒక కత్తితో అతడి గుండెల్లో పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు తట్టుకోలేక గాయంపై చేత్తో గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మృగరాజును చుట్టుముట్టిన మేకల గుంపులా దుశ్శాసనుడు, ధుర్ముఖుడు, వివంశతి, వికర్ణుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని చుట్టుముట్టారు. అది చూసిన అర్జునుడు ఉగ్రుడై విజృంభించి వారి మీద విరుచుకుపడ్డాడు. అర్జునుడి పరాక్రమానికి తాళలేక తన మీదకు వచ్చిన వారు వచ్చినట్టు పారిపోయారు. దాంతో అర్జునుడు తిరిగి రథంపైకెక్కి ఉత్తరుడి వైపు చూస్తూ, రాకుమారా, కౌరవ సైన్యంలోని ముఖ్య వీరులందరూ మట్టి కరచిపోయారు. ఇక మిగిలింది మహామహితాత్ముడు భీష్ముడు మాత్రమే. అదిగో అక్కడ తాళవృక్ష ధ్వజంతో మెరుపులా మెరుస్తున్నారే ఆయనే పితామహుడు, ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం వంటివారు. ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్న వీరులందరిలోకి మహాశక్తివంతుడు. యుద్ధ విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు. మన రథాన్ని తాత భీష్ముడి వద్దకు పోనివ్వు అని ఆదేశించాడు. అర్జునుడు చెప్పినట్టే ఉత్తరుడు రథాన్ని భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి నిలిపాడు. ఆ తరువాత కథేంటో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.